ఒక జర్నలిస్ట్ అవనివ్వండి లేదా ఒక మీడియా ఛానల్ అవనివ్వండి, ఏదైనా సరే ఉన్న మాటను అడిగితే చాలా నిష్ఠూరంగా ఉంటుంది. అసలు అడిగేవాడే లేడు ఈ రోజుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో మీ ధైర్యం ఏంటి? అసలు నిజమే నా ధైర్యం, సత్యమే నా ధైర్యం. అంటే నేను అబద్ధాలు చెప్పి చనిపోదలుచుకోలేదు, నిజం చెప్పి చనిపోవాలనుకుంటున్నా. ఒకటండి, కేసీఆర్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పాను విన్నాను. యాక్చువల్లీ అంటే ఒకనొకప్పుడు మిమ్మల్ని పిలిచి కూడా ఏం జరుగుతుంది తెలంగాణలో మిమ్మల్ని పిలిచి కూడా ఆయన అడిగిన సందర్భం ఉంది. అంటే కేసీఆర్కి ఎట్లుంటుంది అంటే, ఏ మనిషి అయినా కొత్త ఇప్పుడు పరిచయమైన మనిషిని కూడా మొత్తం 100 ఏళ్ళ నుంచి తన నా ప్రయాణంలో ఉన్నాడన్న యాంగిల్లో ఆయన యాక్టింగ్ ఉంటాడు. మేమిద్దరం ఫామ్ హౌస్లో ఒకసారి 2014 ఎన్నికలు నేను కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 15 రోజుల దాకా ఫోన్ ఆన్ చేయలేదు. మీ ఇంత చేశారు కదా, మరి లాస్ట్ టైం హుజూర్నగర్ సంబంధించిన ఎలక్షన్స్లో మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని మీరు అనుకున్నారు? అక్కడ ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పైన ఓడిపోయినటువంటి శానంపూడి సైజు రెడ్డికి ఒక హామీ ఇచ్చి, ఇది ఒక ఇంటర్నల్గా ఒక కేసీఆర్ ఉత్తమ్ రెడ్డి ఒప్పందం ప్రకారం జరిగినటువంటి ఒక ఎన్నికలు. గవర్నమెంట్కి ఆర్టీసీకి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏంటి మీ ఉద్దేశం ప్రకారం? కార్మికులు జెన్యున్, కానీ కార్మికులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు తెలంగాణ వచ్చిన తర్వాత కొందరు పక్కన పెట్టేశారైనా, ఇప్పుడు ఈయనకి మధ్య ఒక వైరల్ నడుస్తోంది అని చెప్పని బయట టాక్. ఒకసారి నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చదివానండి, ఎవరో చాలా బాగా పెట్టారు, ఆకలితోనున్నటువంటి సింహము ఆకలితోటి పులి రెండు ఎదురయ్యాయండి. ఈ సింహము ఆకలి తట్టుకోలేక పులిని ఏం సంపదింలే, పులి తన ఆకలి తీర్చుకోవడానికి సింహం మీద దాడి చేయలే. లాజిక్ చాలా బాగుంది. అంతే కదా, సేమ్ పాలిటిక్స్లో ఇదే జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్రంలో ఒక దళితుడు ముఖ్యమంత్రి కాబోతుందంటే వీళ్ళందరూ ఒకటవుతారు. ఎంఆర్ఓది అక్కడ ఆవిడకి అసలు అధికారం లేదు అక్కడ ఇవ్వడానికి, ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళ మీద ఉన్నప్పుడు పాస్బుక్లు ఇవ్వడలా ఇతని పేరు మీద ఇస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. ఆ విషయం ఇతనికి తెలియక ఇతను జరిగి ఉంటుందంటారా? మీ ఉద్దేశం ప్రకారం ఏం జరిగి ఉంటుందంటారు అక్కడ? అసలు భూరికార్డుల ప్రక్షాళన అనే ఏదైతే ఉందో అది లేకపోతే ఇవాళ విజయారెడ్డి బతికే. అసలు మీ ఉద్దేశం ప్రకారం ప్రజలందరికీ, సామాన్య ప్రజలకి, చదువు లేని వాడితో సహా అర్థం కావడానికి సింపుల్గా ఏదైనా చెప్పగలుగుతారా కాళేశ్వరంలో అసలు ఏం జరుగుతుందని? అసలు కాళేశ్వరం అనే ప్రాజెక్టే పెద్ద బోగస్ ప్రాజెక్ట్. దానివల్ల వచ్చే నీళ్ల కంటే జరిగే నష్టం ఎక్కువ. యాదాద్రి భూముల విషయంలో కూడా మీరు మాట్లాడారు. యాదగిరి గుట్టకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా అని చెప్పి కేసీఆర్ ప్రకటించే కంటే కరెక్ట్గా 3 నెలల ముందే ఇదే అన్నట్టు వాళ్ళ స్ట్రాటజీ వీళ్ళ తెలివి. హాయ్ అండి, ఈనాడు తెలుసే విత్ మీ అంజలిలో నా గెస్ట్ పేరు ఏంటి అని అంటే టీన్మార్ మల్లన్న. అలా చెప్తేనే మీకు అర్థమవుతుంది అని డైరెక్ట్గా అలా చెప్పాను. ఏమండి అలా చెప్పమంటారా? మీ ఒరిజినల్ పేరు చెప్తే గుర్తుపట్టే అవకాశం ఉందా? ఒరిజినల్ పేరే టీన్మార్ మల్లన్నగా మారిపోయింది, ఎందుకంటే గజిట్లో చేంజ్ చేసాం ఆల్రెడీ. నా ఒరిజినల్ పేరు, నా ఓటర్ ఐడి కార్డు ఇదంతా టీన్మార్ మల్లన్నానే ఉంటుంది. మీరు కరెక్టే చెప్పారు. సో ఇంట్రడక్షన్ అవసరం లేదు, డైరెక్ట్గా మరి ప్రోగ్రామ్లోకి ఎంటర్ అయిపోతాం. సార్ నమస్కారం అండి. నమస్తే. మళ్ళీ ఇబ్బంది పెట్టానా? ఇంటర్వ్యూ కావాలి కావాలి అని చెప్పని? ఇబ్బంది పడడానికి సిద్ధంగా ఉన్నాం. సో నైస్. సార్ ఏంటి అసలు మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? నేను పుట్టింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం మాధాపురం మా విలేజ్. ఓకే. అంటే కీసరగుట్ట నుంచి ఒక 20 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ ఇటువైపు నుంచి పోతే. అటు భువనగిరికి కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది, యాదగిరి గుట్టకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి 10th వరకు అక్కడే చదువుకున్నా. ఓకే. ఊర్లోనే చదువుకున్నా.
మా నాన్నగారు పాల వ్యాపారం చేసేది, అమ్మ హౌస్ వైఫ్. మాకు కొద్దిగా వ్యవసాయం ఉంది. నాకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. నేను చిన్నవాడిని ఇంట్లో. మీరే చిన్నవారు? నేనే చిన్నవాడిని. ఓకే. కాబట్టి నా మీద ఏ బర్డన్ లేకుండా పెరగగలిగినాను. ఆ తర్వాత టెన్త్ తర్వాత నేను ఇక్కడ ఎస్విఎస్ కాలేజ్ విద్యానగర్లో చదువుకున్నా ఇంటర్మీడియట్. ఆ తర్వాత డిగ్రీ ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏమో ఇక్కడ ఎస్పి కాలేజ్లో చేశాను. ఆ తర్వాత అక్కడ పొలిటికల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్తో అక్కడ నచ్చలేదు. ఓకే. ఎక్కడున్నారని ఎత్తుకున్నా మంచి ప్రొఫెసరు, భువనగిరిలో ఉన్నారని తెలిస్తే డాక్టర్ ఎస్ బుచ్చయ్య, ఓకే, బుచ్చయ్య సార్ అని ఉన్నాడు. ఆయన దగ్గర పోయి అక్కడ చేరిపోయినా. అక్కడ చేరిన తర్వాత అక్కడ పొలిటికల్ సైన్స్లోనే ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసినప్పుడు నాకు 90 ర్యాంక్ వచ్చింది. నేను యూనివర్సిటీలో జాయిన్ అయిపోయినా పొలిటికల్ సైన్స్లో. ఆ తర్వాత ఎంబీఏ చేశాను. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ జర్నలిజం చేశాను. సో మొత్తానికి ఒక 3 పీజీలు అట్లా చేశానండి. ఓకే. నా విద్యాభ్యాసం నా పుట్టుక అది. అంటే చిన్నప్పుడు కూడా ఈ వర్క్ చేసుకుంటూనే, స్కూల్కి వెళ్ళే సమయంలో పేపర్ బాయ్గా వర్క్ చేసిన. స్కూల్కి వెళ్ళే టైంలో? స్కూల్కి వెళ్ళే టైంలో పేపర్ బాయ్గా, అంటే ఊర్లో పేపర్ వేయడము ఉంటుండే. అప్పుడు 15-20 పేపర్లు వచ్చేటివి. ఆ పేపర్లు స్కూల్కి వెళ్ళే 9 గంటలకు స్కూల్ స్టార్ట్ అయిందంటే 8 గంటల వరకు ఇవన్నీ వేసేసి రెడీ అయిపోయి పోయేవాడిని అన్నట్టు. అట్లా కొంచెం ఈ మీడియా ఇదంతా లేని ఇంట్రెస్ట్ ఒకటి వచ్చిందన్నట్టు. ఆ ఊర్లోకి పేపర్ వస్తే కూడా ఫస్ట్ పేపర్ నేను చదివేదాకా ఎవరికి వేయకపోయేది. అట్లా చాలాసార్లు నన్ను కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తెస్తారా పేపర్ అది. అయ్యో. ఆ తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ కలిగి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఆంధ్రభూమికి రిపోర్టర్గా సెలెక్ట్ అయినా నేను, ఆంధ్రభూమి పత్రికలో. ఇంకా అట్లా అట్లా ఇంకా 2008లో iNews స్టార్టింగ్లో ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చిన. ఇక ఆ తర్వాత కంటిన్యూ ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ మీడియాలోనే ఉన్నా. ఇది నా ప్రస్థానం మాదాపూర్ నుంచి హైదరాబాద్. సో మరి ఛానల్స్లో ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు మీరు తర్వాత? V6 మీరు లాస్ట్ ఛానల్ అనుకుంటా? అయితే లేదు, V6 తర్వాత 10TV చేశాను. 10TV తర్వాత TV5 చేశాను, చేస్తున్నాను కూడా ఇప్పుడా. ఓకే. అంటే తీన్మార్ మల్లన్న లాంటి కార్యక్రమాలే? ఎస్, అన్నీవే. ఎందుకంటే నన్ను మల్లన్నగా మాత్రమే నేను వార్తలు చెప్తే ప్రజలు ఇష్టపడతారు కదా, కాబట్టి అట్లా చెప్పడమే బాగుంది. నేను గెటప్ ఏదేసినా కూడా వార్తలు సత్యం ఉండాలి, నిజాయితీ ఉండాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆ యాంగిల్లో పోయి చెప్తా. నేను గోసి గొంగడి కట్టుకొని చెప్పకపోతే మా అమ్మ మా తాతయ్యలు వీళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు నేను సూటు బూట్ వేసుకుంటే ఇది మాది కాదనుకుంటారు. అందుకోసమే వాళ్ళ వేషాధారణలోకి పోయి వాళ్ళకి వార్తలు చెప్పడం అనేది ఒకటి గొప్ప విషయం. మీ వీడియోస్ చాలా ఫాలో అవుతూ ఉంటారండి చాలామంది, అందులో నేను ఒక వ్యక్తిని చెప్పాలంటే. కానీ నాకు చూసిన ప్రతిసారి ఏంటంటే మీరు అధికారంలో ఉన్న పార్టీనండి, వ్యక్తిగతంగా మీరు ఎవరిని ఏమి అనకపోయినా అధికారంలో ఉన్న పార్టీ విషయంలో కుండ బదులు కొట్టినట్టు ఉన్న విషయాన్ని మీరు సూటిగా మాట్లాడడం అనేది ప్రజలందరికీ నచ్చింది. ఒక సామాన్య వ్యక్తిగా జర్నలిస్ట్ అనే దాన్ని పక్కన పెడితే సామాన్య వ్యక్తిగా నాకు బాగా నచ్చింది. కాకపోతే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఒక జర్నలిస్ట్ అవ్వనివ్వండి లేదా ఒక మీడియా ఛానల్ అవ్వనివ్వండి, ఏదైనా సరే ఉన్న మాటను అడిగితే చాలా నిష్ఠూరంగా ఉంటుంది. అసలు అడిగేవాడే లేడు ఈ రోజుల్లో. ఛానల్ కానీ జర్నలిస్టులు కానీ ఎంతమంది అడుగుతున్నారు, ఎంత నిజాయితీగా ఉంటున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ ధైర్యం ఏంటి? అసలు మీ అంత ఓపెన్గా అలా మాట్లాడితే మీకు మీ ధైర్యం ఏంటనేది నాకు అర్థం కాదు. నిజమే నా ధైర్యం, సత్యమే నా ధైర్యం. అంటే నేను అబద్ధాలు చెప్పి చనిపోదలుచుకోలేదు, నిజం చెప్పే చనిపోవాలనుకుంటున్నా. ఒకటండి, అసలు ఏమీ చేయకుండా చనిపోవడం, ఒక జంతువు చనిపోవడం పెద్దగా తేడా ఏం లేదండి. ఈ ప్రజల కోసం ఏదైనా చేయాల్సిందే. ఒక జర్నలిస్ట్గా ఒక నిబద్ధతతో బ్రతకాలి. జర్నలిస్ట్ అనేవాడు, కళాకారుడు అనేవారు నిత్యం ప్రతిపక్షంలో ఉండాలండి. ప్రతి క్షణం ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్లు ఇవి, జర్నలిస్టు, కళాకారుడు, కవి, వీళ్ళంతా. నేను ఆ పాత్రలోనే ఉన్నా. అంటే చూసే వాళ్ళకి కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది, ఏమని ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు,
అంటే ప్రభుత్వాన్ని విమర్శించకపోతే పాలక ప్రతిపక్షాలను విమర్శించలేం కదండి. వీళ్ళ ఫెయిల్యూర్స్ని కూడా ప్రశ్నిస్తాం, కానీ సేమ్ టైం అధికారంలో ఉన్న వాళ్ళు అక్కడ కేసీఆర్ కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయనను కూడా అంటాం కదండి. అంటే ఒక జర్నలిస్టు తన వృత్తి ధర్మంలో భాగంగా ఏం చేయాలనో అదే చేస్తున్నా, అది చూసే వాళ్ళకు అంటే ఈ సందర్భం ఇప్పుడు మీరే కొద్దిగా డౌట్ పడుతుంది ఇంత ధైర్యంగా ఎట్లా, దానికి ధైర్యం ఎందుకు, నిజం మీ వెనకాల ఉంటే చెప్పడానికి ధైర్యం ఎందుకు, అంటే దాచుకొని దాచుకొని చెప్పాలంటే జర్నలిస్ట్ అంటే కొంచెం దాయాలి, కొంచెం దాచి కొంచెం కొంచెం రివీల్ చేయాలి, ఎక్కువగా చేయొద్దు, దానికి మోతాదు కొలమానం ఇట్లా ఏం లేదండి. నిజం ఏదో అది చెప్పాలి, అది చెప్పకుండా ప్రజల్ని మోసం చేయదు, అది చెప్పాలన్న కాన్సెప్ట్ తోటే నేను ఈ సత్యాన్ని మాట్లాడతా. నా ధైర్యం ప్రజలే, నా ధైర్యం నిజాయితీ, నా ధైర్యం నిబద్ధత, నా ధైర్యం సత్యం, ఇవే నా ధైర్యం. ఇదే కాదండి, ఇంకా చాలా చేయగలుగుతా, ఇంకా చాలా చేయగలుగుతా. అసలు తప్పు చేసేవాళ్ళు కదండి భయపడాల్సింది. అవును డెఫినెట్గా. మరి ఒక నిజాన్ని మాట్లాడేటప్పుడు ఎందుకు భయపడాలి, భయపడద్దు. ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎప్పుడు ఏది చూసినా ప్రూఫ్ చేతిలో పట్టుకొని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఎంత అంటే జనరల్గా మేము కూడా అనుకుంటాం అసలు ఏం జరుగుతుంది, ఇంత ట్యాక్సేషన్, ఇంత ట్యాక్సులు కడుతున్నాం, కనీసం ఒక్క రోడ్డు సరిగా లేదేంటి, ఒక కామన్ మనకి ఒక హైదరాబాదీగా అనుకుంటాం. కానీ మీరు చేతిలో పేపర్ పట్టుకుని మాట్లాడుతూ ఉంటే అదే మాట్లాడుతున్నాడు ఆయన అనిపిస్తుంది. కానీ సి, ఇప్పుడు నేను మీ ప్లేస్లో ఉండి నేను మీలాంటి పని చేయాలి అని అంటే నా ఫ్యామిలీ నదిలో, లేకపోతే ఇంట్లో ఉన్న జనరల్గా రొటీన్లో జరిగే పనులన్నీ పక్కన పెట్టి దీని మీద రీసెర్చ్ చేసి దీని మీద ఒక వీడియో చేసి 10 మందికి తెలియజేయాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ, ఇట్స్ టైమ్ టేకింగ్. ఈ లోపల మన రెగ్యులర్ వర్క్స్ అన్ని డిస్టర్బ్ అవుతుంది. సో అది జనరల్గా ఒక ఫ్యామిలీ పర్సన్కి వీలయ్యే పరిస్థితే లేదు. మీ పరిస్థితి ఏంటి అసలు? అంటే నాకు ఏంటంటే నన్ను వీడు ఏదో సమాజానికి చేస్తా అంటున్నాడు కదా పోనీ అని వదిలేసింది ఫ్యామిలీ. పోనీ చెడైతే చేస్తలేడు, చెడైతే చేస్తలేడు, మంచి చేసి చనిపోతా అంటున్నాడు, దానికి ఏమి ఇబ్బంది ఉంది? నేను ఏదైనా అరాచకం చేసి లేకపోతే ఒక ఇద్దరిని చంపేసి పోయటం అయితే కాదు కదా, ఒక ఇద్దరిని బ్రతికించాలని తిరుగుతున్నాను కాబట్టి. మా ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేదు, నేను చేసే ప్రతి పనికి సహకరిస్తారు. ఇక నేనే కరుడుగట్టిన ఒక నిజాన్ని చెప్పాలి ప్రజలకు అనుకుంటే నా భార్య కూడా సేమ్. అవునా? తను కూడా నేను చేస్తాన్న పనికి వద్దు అన్న మాట తన నుంచి రాదు ఎప్పుడు. చెయ్యొచ్చు కదా, ఇంకెప్పుడు చేస్తావు అనుకుంటే చేసేయాలి, అంటే ఇట్లా ఉంటుంది తను కూడా. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయినారు, తను నాకేదన్నా అయితే అయ్యో అనేవాడు కూడా ఉండదు, ఉండొద్దు అని కూడా చెప్పిన, అయ్యో అనేవాడు కూడా ఉండొద్దు, వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. అంటే వాళ్ళకి ఎట్లా బ్రతకాలో చెప్పిన, నేను సమాజంలో ఎట్లా బ్రతకాలో చెప్పిన, నా మీద డిపెండ్ అయి బ్రతకాలని మాత్రం చెప్పలే. కాబట్టి నాకు అదేం ఒత్తిళ్ళు అట్లాంటివి ఏం లేవు, అందుకే ఫ్రీగా స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నా. మీరు అన్నట్టు మిగతా వర్క్స్ డిస్టర్బ్ అవుతుందంటే నా వర్కే ఇది, ఇక నా కంప్లీట్గా నేను ఎంచుకున్న వర్కే ఇది. ఎందుకంటే ప్రతి సమస్య చుట్టూ ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారం ముడిపడి ఉంటుంది, కాబట్టి ఆ సమస్య దగ్గర నేను మాట్లాడాలి. నా ఒక జర్నలిస్ట్గా లేదంటే ఒక సాధారణ పౌరుడిగా నేను చేయాల్సిన పని చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు వేరే ఇతర పనులు లేవు. ఎందుకంటే నేను ఇప్పుడు పోయి ఒక ఫైర్ అవి చేయాలనో లేకపోతే ఇంకా ఇవన్నీ లేవు కదా. నా పొద్దున్న లేస్తే రాత్రి వరకు ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుంది ఇది పరిశీలించడం, దానిపైన విశ్లేషణ చేయడం, దానిపైన ఆధారాలు రాబట్టడం, ఇదే మా వర్క్ ప్రజలకు తెలియజేయడం. సో ఇట్లా మీరు అనుకున్నట్టు ఒత్తిడులు అట్లాంటివి అయితే ఏం లేవు. ప్రజలకు జరిగే అన్యాయాల గురించి మీరు ఇంతగా ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి మాత్రమే, మంచి వచ్చి ఆయన చేతిలోకి అధికారం వస్తే ఆయన కూడా ఇలాగే మారిపోతాడు అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఎప్పుడు కింగును కావాలనుకోవట్లేదండి, కింగును కావాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. నేను ఒకవేళ రాజకీయాల్లో పాల్గొనాలి, రాజకీయాలు మాత్రమే చేయాలి, అది నా లబ్ధి కోసమే చేయాలని అనుకుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ నేను పోతే డోర్లు మూసేవాళ్ళు ఎవరు లేరండి ఒకవేళ నేను పోదలుచుకుంటే. అంతే, ఎందుకంటే నేను మొన్న హుజూర్నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే బీజేపీ వాళ్ళు పిలిచి మా బీఫామ్ మీద మీరు పోటీ చేయండి మీకు అంతో ఇంతో ఖర్చు పెడతామని వాళ్ళు చెప్పినారు, తెలుగుదేశం వాళ్ళు చెప్పినారు. నా ఇంటెన్షన్ అది కాదండి, నేను పాలిటిక్స్ చేయడం కోసం రాలే,
పాలిటిక్స్కు దూరంగా ఉన్నటువంటి వందలాది అనగారిన వర్గాలను ఈ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ చేయాలనేది నా ఉద్దేశం. అంతే తప్ప నేను పాలిటిక్స్ చేసి నేను ఏదో కావాలి అని నేను ఆల్రెడీ ప్రకటించిన, తిన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు ఆ షర్టు పాయింట్ మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటించిన, ఆ క్షణానికి నా ఒంటి మీద ఉన్నవి మాత్రమే ఆస్తులు అంతే ఉండాలని ప్రకటించిన. ఏ ఆశ లేనివాడు నేను ఏం చేసుకోవడానికి నేను పాలిటిక్స్ చేస్తానండి? ఒకవేళ నేను పాలిటిక్స్ చేసినా ఈ ప్రజల మంచి కోసం నేను చేస్తాను. అందుకోసము ఆరోపణ చేస్తే ఎవరైనా చేస్తారేమో, ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కామన్. మేము వీటిని పట్టించుకొని మా సమయాన్ని వేస్ట్ చేసుకునే పరిస్థితులు లేవు. మా ప్రజలకు ఏది కావాలనో ఆ పనులు చేసుకుంటూ పోవడమే మా ముందున్నటువంటి ఒక లక్ష్యం. దానికోసమే వర్క్ చేస్తాం తప్ప తిన్మార్ మల్లన్న, ఒకవేళ నేను నా లైఫ్ స్టైల్ గొప్పగా ఉండాలనుకుంటే, నేను ఎక్కడో కాంప్రమైజులు కావాలి, ఎవరికో కొమ్ము కావాలనుకుంటే నా లైఫ్ ఇట్లా ఉండదండి. నేను గొప్పగా బతకగలుగుతా, కానీ నాకు వచ్చే జీతం కూడా ఈ ప్రజల కోసమే ఖర్చు పెట్టి ఉత్తి చేతులతో ఇంటికి పోయిన మా భార్య గారు మా శ్రీమతి గారు ఇంత నాకు అన్నం పెట్టేటువంటి స్థాయిలో ఉంది, ఆ ధైర్యం ఉంది. కాబట్టి మాకు ఎలాంటి ఆశ కానీ కోరికలు కానీ లేవండి. నేను కేవలం ఉత్తగా ఏమి చేయకుండా చనిపోవద్దని డిసైడ్ అయ్యింది. ఈ ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు తప్ప మా సొంత ఎజెండాలు ఇందులో హిడెన్ ఎజెండాలు అట్లాంటివి ఏం లేవండి. సరే, ఇక్కడిక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలారా మేలుకోండి అని చెప్పని మీరు వీడియోలు చేస్తున్నారు, బాగుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా విషయం ఏంటి అనేది విపులంగా అర్థమవుతుంది. చదువుకున్నా చదువుకోకపోయినా ఏ కేడర్లో ఉన్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మీరు చెప్తున్నారు, బాగుంది. కానీ దానివల్ల నిజంగా ఉపయోగం ఉందా? అక్కడతో ఆగిపోవట్లేదా? దాని మీద ఇంప్లిమెంటేషన్ కానీ లేదంటే గవర్నమెంట్ తీసుకునే రెజల్యూషన్స్ కానీ ఏం ఉండడం లేదు కదా, దీనివల్ల ఉపయోగం ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఎస్ మేడం, ఇప్పుడు ఒక నిజం తెలియకపోతే అబద్ధమే నిజం అని తెలుగుతుంది మేడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, సమీకరించు బోధించు పోరాడు. నేను బోధించే క్రమంలో ఉన్నా, ఏం జరుగుతుందో మా ప్రజలకు బోధించి పోరాడుతున్నారు కూడా, అది కూడా ఉంది క్రమంగా. అది నెక్స్ట్ స్టెప్ అయినప్పటికి కూడా, అంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి కులాలు కొన్ని వందల కులాలు ఉన్నాయి మేడం. అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి కులాలు, ఆ కులాలకి జ్ఞానం చెప్పాలి, బోధించాలి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో మీ పన్నుల 500,000 కోట్ల రూపాయల బడ్జెట్ 5 సంవత్సరాలకు అనుకుంటే, సంచార జాతుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 5% ఉంటారు ఈ రాష్ట్రంలో అనుకుంటే, ఈ 500,000 కోట్లలో వాళ్ళకు రావాల్సిన బడ్జెట్ పంపకాలు జరగొద్దా? అంటే ఇదంతా ఎవరు చెప్తారండి మా వర్గాల ప్రజలకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్తాడా, బాబు మీరు 185% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు మీకు ఇంత వాటా రావాలి, ఇంతమంది మీరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలని రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే కేసీఆర్ చెప్తాడా, లేకపోతే ఇంకో కిషన్ రెడ్డి చెప్తారా? ఎవరు చెప్పారు కదండి, మా ప్రజలకు మేమే చెప్పాలి. కాబట్టి అదే చెప్తాం, అది వృధా అవుతుందని మేము అనుకోవట్లేదు. వాళ్ళకి తెలవనన్ని రోజులు అది మాకేందో అందని పదార్థంగా ఉండే, ఇప్పుడు మాకు పాలిటిక్స్ తెలుస్తున్నాయి కదా, అందుకోసమే ఇది వృధా కాదు. ఇది ఆరంభంలో ఉన్నాం కాబట్టి కాస్త ఇట్లాగే కనిపిస్తుంది, అజిటేషన్లోకి వచ్చినప్పుడు కనిపిస్తుంది వచ్చినట్టు. అంటే బేసిక్గా మీకు కేసీఆర్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పాను విన్నాను, యాక్చువల్లీ ఇష్టం. మరి ఎందుకు తర్వాత అంటే ఒకనొకప్పుడు మిమ్మల్ని పిలిచి కూడా ఏం జరుగుతుంది తెలంగాణలో మిమ్మల్ని పిలిచి కూడా ఆయన అడిగిన సందర్భం ఉంది, మీ ఇద్దరి మధ్య మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది అని చెప్పని విన్నాను, నిజమండి? ఎస్ అండి, నిజం. కేసీఆర్ గారు నేను కలిసిన మాట వాస్తవం, మేము కలిసింది ఒకే ఒక్కసారి. అంతేనా? ఒకే ఒక్కసారి. ఓకే, పరిచయస్తుడు. ఓకే, అంటే టీవీ తెరల మీద ఆయనని నేనెట్లా చూస్తానో నన్ను ఆయన ఎట్లా చూసేది, రైట్? అంటే కొద్దిగా అంటే కేసీఆర్కి ఎట్లుంటుంది అంటే, ఏ మనిషి అయినా కొత్త ఇప్పుడు పరిచయమైన మనిషిని కూడా మొత్తం 100 ఏళ్ళ నుంచి తను నా ప్రయాణంలో ఉన్నాడన్న యాంగిల్లో ఆయన యాక్టింగ్ ఉంటుంది. సో యాక్టింగ్ సో మేమిద్దరం ఫామ్ హౌస్లో ఒకసారి 2014 ఎన్నికలప్పుడు నువ్వు రావాల్సిందే రావాల్సిందే అంటే నేను రానని చెప్పాను. రాను, మీరు పాలిటిక్స్ చేస్తారు, నేను ఏదో జర్నలిస్ట్ని అని అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఒకనొక దశలో లేదు లేదు నేను నువ్వు రావాల్సిందే, నేను వెహికల్ పంపుతా అది ఇంకా తప్పనిసరి పరిస్థితులు నేను సరే నేనే వస్తాను పదండి సార్ అని చెప్పి అంటే పోయిన తర్వాత ఇంకా సరే ఇంటి చిట్ చాట్ చేయండి, ఏంది పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉంటుంది అంటే ఆయన ఆలోచన నేనేమనుకోవాలని ఆయన చెప్తాడంటే
తెలంగాణ బాగుపడాలని కేసీఆర్ గారు కనీసం నిద్ర కూడా పోవట్లేదు అని నేను ఆలోచించాలన్నట్టు ఆయన డైలాగ్స్ చెప్తా ఉంటాడు. ఓకే, అంటే నాకు తెలుసు అండి కేసీఆర్ గారి గురించి. అంటే తను ఒక అప్పటి వరకు ప్రజలకు, ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు తను ఎంత నియంత అనేది, నేను ఆ రోజే గుర్తుపెట్టిన, మీరు రావాల్సిందే మనం కలిసి పనిచేయాల్సిందే అని చెప్పిన తర్వాత నేను కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 15 రోజుల దాకా ఫోన్ ఆన్ చేయలే. నీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదన్న ఉద్దేశంతో. సో కేసీఆర్ ఏందండి, అప్పుడు ఎవరు ఉద్యమం చేసినా వాళ్ళతో కలిసిపోయినాం. కేసీఆర్ అంటే ఆయన అప్పుడు అన్నమాట ప్రకారం దళిత్ని సీఎం చేస్తాను అన్నమాట ప్రకారం చేయట్లేదనే ఉద్దేశం మీకుండడం. ఆయన చేయడని మాకు ఎప్పుడో తెలుసు, ఆయన చేయడని మాకు ఎప్పుడో తెలుసు. మళ్ళీ దాన్ని అడిగి మేము మమ్మల్ని మేము తిట్టుకున్నట్టు అవుతుంది. అందుకోసం ఆయన చేయడు, అదే కాదు ఏది చేయడు, ఆయన ఏది చేయడు. ఏదైనా చేసేది ఉంటే కేటీ రామారావు గారిని సీఎం చేస్తాడు. అంటే ఒక ఒక ప్లాట్ఫామ్, అంటే ముఖ్యమంత్రి తెలంగాణలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు నేను చేస్తానండి రామారావు గారిని చేస్తానా నిజమేనా ఇది అని అన్నట్టు చూసినావా, అది పెద్ద కుట్ర. అది అంటే రామారావును చేయడం అర్హుడే కానీ ఇప్పుడు చేస్తానా అని అసెంబ్లీలో చెప్పిండు. అంటే చేయడానికి ఈయన అర్హుడే కానీ ఇప్పుడు చేస్తాను అని చెప్పిండు అన్నట్టు. ఇన్ని కుట్రలు మా ప్రజలకు అర్థం కావు కదండి. అందుకోసమే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ అవుతాడు, పిలగాని పిరా మనమడు ఆయన అవుతాడు ముఖ్యమంత్రి. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీలు గారండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉత్తమ్ రెడ్డి అవుతాడు, ఇంకో రెడ్డి అవుతుంది, ఇంకొక ఆయన అవుతాడు. తప్ప మా వర్గాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారు. మాది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప పాత్రే, టీఆర్ఎస్ పార్టీలో మా వర్గాలే కట్టప్ప పాత్రే, ఇంకో పార్టీలో కూడా అట్లే ఉంటుంది మా పరిస్థితి. కాబట్టి రాజకీయంగా చైతన్యం కావాలి మా ప్రజలు. అయిన తర్వాత మా వర్గాల నుంచి ఒక నాయకత్వం పుడితే దాని ద్వారా ముఖ్యమంత్రి కావాల్సిందే. కానీ వీళ్ళు చేస్తారన్న ఆలోచన ఇంకా భ్రమంలో ఉంటే గొర్ల మంద పోయినట్టే ఉంటుంది. అందుకోసమే కేసీఆర్ గారి పైన నాకు నమ్మకం లేకుండాండి. ఆయన చెప్పి ప్రతి మాట జూటానే ఉంటుంది, ప్రతిది జూటానే, హిడెన్ ఎజెండా ఉంటుంది తనకి. తన లోపల ఉండేది ఒకటి బయటకు ఇంకొకటి చెప్తాడు ఎప్పుడు. ఆ లోపల ఉండేటువంటి విషయాన్ని మనం పట్టుకుంటే కేసీఆర్ ఏంతో పిక్చర్ అర్థమవుతుంది మనకు మొత్తం. కానీ మీరు చెప్పే సత్యాల వల్ల, లేకపోతే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల, మీరు చేసే వీడియోల వల్ల ఇప్పుడు మీరు ఏ వర్గాలైతే చెప్పారో ఆ వర్గాలంతా కూడా కొంతమంది, అంటే ఈ బ్యాక్వర్డ్ ఉండే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ వస్తే వాళ్ళకు ఒక పండగ, ఒక ఇన్కమ్ సోర్స్లా ఆలోచించే అలాంటి తరగతుల వల్ల మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది దేశానికి మీ ఉద్దేశం ప్రకారం, వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి. ఎస్, అదే మేడం. ఎందుకంటే మా ఓట్లు మేము వేసుకోవాలన్న సోయి వాళ్ళకి చెప్పాలి కదా, ఆ జ్ఞానం ఎందుకు వేసుకోవాలన్న విషయం చెప్పాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలు బూరికాళ్ల ప్రక్షాళన పేరు మీద రోడ్డు మీద పడ్డాయి. నీకు భూమి కావాలా లేకపోతే ఓటు రోజు 2,000 రూపాయల నోటు కావాలంటే తను భూమి కావాలంటాడు. సో అలాంటి కాజ్ని మనం వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలి. నీ భూమి ఇట్లా పోయింది, ఇది ఇట్లా పోయింది, దీని ద్వారా ఈ డబ్బు పంచుతూ ఉన్నారు, మరి నీ పిల్లల భవిష్యత్తును పనంగా పెడతావు. అంటే ఇటువంటి జ్ఞానాన్ని మా ప్రజలకు చెప్పాలి. ఓటు ఎంత పవిత్రమైందో చెప్పాలి. ఈ ఓటు అంతెందుకండి, ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, ఒక రెడ్డి గారి దగ్గరికి పోదామండి 2,000 రూపాయలు ఇద్దాం మీ ఓటు అమ్మంటే అమ్మడండి, తను ఆత్మగౌరవంతో ఉంటాడు, నేను ఓటు అమ్ముతానా అని అంటాడు. అదే మా వర్గాల దగ్గర పోతే 2,000 ఎందుకండి, 200 ఇస్తే అమ్ముడుపోతారు మా వాళ్ళు. కాబట్టి వాళ్ళని మార్పు చెందించాలి, వాళ్ళ ఆలోచనని ఆ డబ్బుకి దూరంగా చేయాలి, వాళ్ళ ఆ ఒక వాళ్ళ భవిష్యత్ కోసం ఓటేసే విధంగా వాళ్ళకి జ్ఞానం చెప్పాలి. అందుకోసమే అందులో భాగంగా ప్రజల్లో నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను, ఏ ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎవరెవరు ఎక్కడ కొలగొడుతున్నారు, ఇదంతా నేను చెప్తా ఉన్నాను. ఇదంతా మా వాళ్ళకి చేరడం కోసం చెప్తున్నా, ఇదేదో ఆయన తిన్నాడని కాదు, ఆయనను దోషిగా నిలబెట్టాలనేది నా ఉద్దేశం కాదు. మనకు రావాల్సిన సంపద ఇట్లా పోయిందని చెప్పి చెప్తా ఉన్నాం అన్నట్టు. అందుకోసమే మా వర్గాలకు జ్ఞానం చెప్పడం ఒకటే మార్గం అండి. మీ ఇంత చేశారు కదా, మరి లాస్ట్ టైం హుజూర్నగర్ సంబంధించిన ఎలక్షన్స్లో మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని మీరు అనుకున్నారు? మేము ఎట్లా గెలుస్తామండి అక్కడ? మరి ఏ ఉద్దేశంతో పోటీ చేశారు మీరు? అంటే ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏకైక ఎన్నిక, ఉప ఎన్నిక, అంటే రాష్ట్ర ప్రజల దృష్టి మొత్తం హుజూర్నగర్ పైన ఉంటుంది.
అక్కడ కనుక మా కాజ్ ఏదైతే ఉందో, మా భూములు కొల్లగొట్టారు, మా సంపదను కొల్లగొట్టారని ఏదైతే పదం మేము వాడుతున్నామో ఆ పదం రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలిసిపోతుందండి. రైట్. అది జనరల్ ఎలక్షన్లో అయినా అనుకో, నేను ఎక్కడైనా మాట్లాడితే అక్కడే తెలిసిపోతుంది, రాష్ట్రం అంతా తెలియదు. ప్రజల అటెన్షన్ ఎటువైపు ఉందో అటువైపు పోయి మాట్లాడాలన్న ఉద్దేశంతో పోయినామండి అక్కడ. మేము అక్కడ కూడా ఆ ప్రజలేం ఆదరించలే కాక కాదండి, వాళ్ళు చాలామంది ప్రజలు. ఒకవేళ నిజాయితీగా మేము ఓటు వేయదలుచుకుంటే మల్లన్న చేయాలని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు అదే అర్థం కాలేదు. అక్కడ చాలామంది ప్రజలు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మేము మల్లన్న వెనకాతలు ఉన్నాం, మల్లన్నకే మా ఓటు అని అన్న తర్వాత కూడా అంటే ట్రెమెండస్ చేంజ్ ఒకటి వస్తుంది హుజూర్నగర్ ఎన్నికల్లో అని అనుకున్నాం. బట్ కాకపోతే అక్కడ ఏ ప్రభావం చూపించడం వల్ల మీకు అలా జరిగిందా అనేది అర్థం కాదు. అక్కడ ఏంటంటే ఇది మ్యూచువల్గా అండర్స్టాండింగ్ జరిగింది టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు వేరువేరు కాదండి. వాళ్ళు చీకట్లో కూర్చొని ముచ్చట పెట్టుకొని పెగ్గేసుకుంటులే వాళ్ళు. రామేశ్వరరావు వాళ్ళకు గురువు ఉంటాడు. ఈ ముగ్గురు ఈ త్రయానికి మళ్ళీ చిన్న జీయర్ గారు ఉంటారు. సరే, అక్కడ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు హుజూర్నగర్లో భారీ ఓటింగ్ రాబట్టుకోవడం కోసం తన పైన ఓడిపోయినటువంటి శానంపూడి సైద్ రెడ్డికి ఒక హామీ ఇచ్చారు. నేను రాజీనామా చేసి అక్కడ గెలిస్తే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే అవుతావు, కాబట్టి ఈ ఓట్లన్నీ నాకు పడేటట్టు చూడు. రైట్. తీరా ఏమైంది, మళ్ళీ శానంపూడి సైద్ రెడ్డిని గెలిపించాలి, సేమ్ టైము ఆ నియోజకవర్గం ఉత్తమ్ కుటుంబం హస్తంలో ఉండాలి, వాళ్ళే ఇన్ఛార్జ్, ఓడిపోయిన వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారండి. సో ఇట్లా ఈ ఇందులో భాగంగా చేసినటువంటి అసలు శానంపూడి సైద్ రెడ్డి ఓటుకు 1500 పంచాలని డిసైడ్ అయింది. 1500 నువ్వు పంచితే నువ్వు ఎట్లా గెలుస్తావు, 500 మాకు ఇస్తే 500 మేము పంచుతాం, 1000 మీరు పంచండి, మేము తక్కువ ఇచ్చినాం కాబట్టి మేము ఓడిపోతాం. ఈ ఒప్పందంలో భాగంగా ఓడిపోయినారు. అసలు అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు పోటీ చేసినా కూడా గెలుపు టీఆర్ఎస్కు ముందే డిసైడ్ చేసుకొని దిగినటువంటి అది మీకు తెలుసు, విన్నామను అనే విషయం మీకు తెలుసు. తెలుసండి, మాకు తెలుసు. ఎందుకంటే మేము పోయింది అక్కడ ఫలితంతో కాదండి, ఫలితంతో సంబంధం లేకుండా ఒక కాజ్ను బిల్డ్ చేయాలన్న ఉద్దేశంతో పోయిన వాళ్ళం. అది చేసే సందర్భంలో అనేక కుట్రలు జరిగినాయి, అనేక కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం జరిగింది. అవన్నీ ఏం పట్టించుకోం కానీ, సో ప్రజలకు కాస్త ఈ జ్ఞానం తెలుస్తుందేమో, ఈ సోయి వస్తుందేమో అన్న ఉద్దేశంతో మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. అక్కడికి పోయి కూడా మేము అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవూరు కాడ 958 సర్వే నెంబర్లో పెట్టినటువంటి 600 ఎకరాల కబ్జా వివరాలు డాక్యుమెంట్లు బయట పెట్టినాం. గుర్రంపూడి తాండా సర్వే నెంబర్ 540లో 520 ఎకరాల భూమి, శానంపూడి సైద్ రెడ్డి మనుషులు వీళ్ళు బినామీలు కబ్జాలు పెట్టినటువంటి భూమి, ఇవన్నీ కదా మేము బయట పెట్టిన డాక్యుమెంట్. ఏం చేసుకుంటారు సార్? ఇంత 100,000 అదే అంటున్నాను మేడం. ఏం చేసుకుంటారు? నేను అదే అంటున్నా. అక్కడ ఏమంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాకు పిల్లలు లేరు, ప్రజలే మా పిల్లలు. పిల్లలు లేనోడికి 600 ఎకరాల భూమి ఎందుకండి, 6 అడుగుల జాగా సరిపోదా? అంటే పిల్లలున్న కుటుంబాలకు ఆ భూమి ఉంటే దాని నుంచి ఉత్పత్తి వస్తుంది. అంటే సంపదను కొల్లగొడుతూ వైపు ఈ నాటకాలు మళ్ళీ చీకటి రాజకీయాలు చేస్తూ, సో ఇటువంటి అన్నీ హుజూర్నగర్లో ఇది ఒక ఇంటర్నల్గా ఒక కేసీఆర్ ఉత్తమ్ రెడ్డి ఒప్పందం ప్రకారం జరిగినటువంటి ఒక ఎన్నికలు. అటు నుంచి మేము ఫలితాన్ని ఏం ఆశించలే కానీ మా కాజ్ను మాత్రం డెవలప్ చేయగలిగాను అక్కడి నుంచి. ఏంటి సార్ ప్రస్తుతానికి ఉన్న కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన సమ్మె. అవును, అసలు చాలా ఉధృతంగా ఉందని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. అంటే బయట చెప్పేది ఏంటంటే మేము ఒక 2 రోజుల ముందు శాలరీ అడిగినందుకు ఇంత చేశారని కొంతమంది, లేదు గవర్నమెంట్లో విలీనం చేయమని అడిగినందుకు ఇలా చేస్తున్నారని. అసలు ఏంటి సార్ ఆర్టీసీలో ఉన్న సమస్య ఏంటి? వాళ్ళకి వీళ్ళకి అంటే గవర్నమెంట్కి ఆర్టీసీకి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏంటి మీ ఉద్దేశం ప్రకారం? ఏం జరుగుతుంది అసలు? 100% కేసీఆర్ చేపిస్తున్నటువంటి సమ్మె. సీరియస్లీ? ఎస్. ఎందుకు కాదంటారండి? అంటే వీళ్ళు మా మేము అడుగుతున్నాం, కార్మికులు జెన్యున్, కానీ కార్మికులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు కేసీఆర్తో లాలుచిపడ్డారు అనేది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకు అందుతున్నటువంటి సమాచారం. అశ్వత్థామ రెడ్డి కేసీఆర్ను తిడతా ఉన్నా ఇంత తిట్టుమని పంపిస్తున్న వ్యక్తి కేసీఆర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ సమ్మెను క్లోజ్ చేయకుండా కొనసాగించి అసలు ఆర్టీసీ అనేది లేకుండా చేసి మెగా రామకృష్ణారెడ్డిని ఆయన చేత, ఆయన తర్వాత పొన్నపుల ప్రసాద్ వీళ్ళందరి చేత ఇన్వెస్ట్ చేయించి ప్రైవేట్ పరం చేసి ఆస్తులు కొల్లగొట్టాలనేది దీని ఉపాయం అండి. అసలు నిజంగా అశ్వత్థామరెడ్డి అనే వ్యక్తికి
ఈ చేయాలనుకుంటే 24 డిమాండ్లు సమ్ ఏదో 25 డిమాండ్లు పెట్టుకుంటున్నారు. కొన్ని తక్షణం పరిష్కారం కావాలి, కొన్ని కొంచెం లేట్ జరుగుతుంది. సో అట్లా మూమెంట్ని తీసుకపోవచ్చు కదండి. 24 ఇట్లలో ఒక్కటి తప్పినా మేము చేయమనంటే సమ్మె చేసుకోవడానికి మీకు హక్కు ఉంది. ఇదే అశ్వత్థామరెడ్డి గారు ఇంకొక విషయం చెప్పాలండి. ఉప్పల్ డిపో తీసుకోండి, ఆ తర్వాత కుషాయిగూడ డిపో, ఇట్లా చాలా బస్ డిపోలు ఉన్నాయండి. ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని రెడ్లు దాంట్లో చొరబడ్డారు మేడం. కండక్టర్లుగా, డ్రైవర్లుగా, మెకానిక్లుగా చొరబడ్డప్పుడు వీళ్ళు ఎవరు ఉద్యమాలు చేయలేదండి. ఇప్పుడు ఈ ఆర్టీసీ ఉద్యమం ద్వారా టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారాన్ని లాక్కోవచ్చు అన్న ఆలోచన రెడ్లకు లేకపోయి ఉంటే ఒక్క రెడ్డి గారు కూడా ఉద్యమం చేయకపోతుండే. కాబట్టి ఇది సరే జెన్యున్ డిమాండ్. ఆర్టీసీ కార్మికులకు దక్కాల్సిన హక్కులే ఇవన్నీ, ప్రతిదీ రావాలి, దానికి నేను కూడా మద్దతిస్తున్నా. కానీ ఆ సమ్మె ఇదే అశ్వత్థామరెడ్డి గారు చెప్పిండా లేదా, ఆర్టీసీలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ సంఘాలను మీరు రావద్దు సరూర్నగర్ స్టేడియంకి, ఇది మేము చేస్తున్నాం, క్రెడిట్ వస్తే మాకు రావాలి అని చెప్పి వీలు చేయలేదా? ఇదంతా నాతో ఎంతమంది కార్మికులు మాట్లాడారు. నేను అయినా కూడా సమ్మె కొనసాగించాలని చెప్పి వాళ్ళకి చెప్పిన, కార్మికులను పంపించడం అని చెప్పి చెప్పిన. ఎందుకంటే అక్కడ ప్రయోజనం వాళ్ళు చూసుకున్నా అందులో కొంత ఫలితం మనకు దక్కుతుంది, కాబట్టి దాన్ని వదులుకోవద్దన్న విషయం చెప్పిన. కేసీఆర్, అశ్వత్థామరెడ్డి, ఆ తర్వాత కోదండరాము వీళ్ళంతా కలిసి ఆడుతున్నటువంటి ఒక గేమ్గా కనిపిస్తుంది ఇదంతా. ఆర్టీసీని మొత్తం స్మాష్ చేసేసి ఆ బీవైడి కంపెనీ అని ఆ చైనాతోటి గోల్డ్ స్టోన్ కంపెనీకి ఉన్న ఒప్పందం తీసుకొచ్చి ఒలెక్ట్రా కంపెనీ పెట్టేసి దాని ద్వారా ప్రైవేట్ బస్సులు ఇందులో పెట్టేసేయాలి అని చెప్పి వాళ్ళు కుట్ర జరుగుతూ ఉంది. నా ఒపీనియన్ చెప్తా ఉన్నాను మేడం, అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి వీళ్ళు నాయకత్వం వహించడం ఏంటి? అశ్వత్థామరెడ్డి గారికి ఎవరన్నా నిన్న ఇంతమంది ట్యాంక్ బండ్ మీద ఇంతమంది మా బిడ్డలే ఎస్సీ ఎస్టీ బిడ్డలే నెత్తులు బలిని రక్తాలు గారిని అశ్వత్థామరెడ్డి గారి కాళ్ళకి ఏమన్నా ఒక బటన్ అన్న విరిగిపోయిందండి ఉద్యమంలో, లేదు కదా? అంటే రా మెటీరియల్ మా ప్రజలు, దాని నుంచి వచ్చే ప్రయోజనం రాజకీయ ప్రయోజనం మాత్రం వాళ్ళు పొందుతారు. సో ఇది నా అభిప్రాయం అండి ఆర్టీసీ పైన. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కోదండరామరెడ్డి గారిని పక్కన పెట్టేశారైనా ఇప్పుడు ఈయనకి మధ్య ఒక వైరం నడుస్తోంది అని చెప్పని బయట టాక్. ఎవరెవరికి? కోదండరామ్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు కేసీఆర్ గారు, ఆయన పట్టించుకోలేదు పక్కన పెట్టేశారని, వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత వైరం నడుస్తోంది అని. ఇప్పుడు మరి మీరు చూస్తేనేమో వీళ్ళంతా కలిసే ఉన్నారు అని మీరు 100% కలిసి ఉన్నారు. ఇది మా ప్రజలకు తెలియదు అంతే. మీరు ఒకసారి నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చదివానండి, ఎవరో చాలా బాగా పెట్టారు, ఆకలితో ఉన్నటువంటి సింహము, ఆకలితో ఉన్నటువంటి పులి రెండు ఎదురయ్యాయండి. ఈ సింహము ఆకలి తట్టుకోలేక పులిని ఏం చంపి తినలే, పులి తన ఆకలి తీర్చుకోవడానికి సింహం మీద దాడి చేయలే. లాజిక్ చాలా బాగుంది. అంతే కదా, సేమ్ పాలిటిక్స్లో ఇదే జరుగుతుంది. కోదండరాము గారు, కేసీఆర్ గారు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక దళితుడు ముఖ్యమంత్రి కాబోతున్నట్టే వీళ్ళందరూ ఒకటవుతారు, బహిర్గతంగా ఒకటవుతారు. ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్నారు, బహిర్గతంగా ఒకటవుతారు. అంటే మా ప్రజల్లో కూడా ఇంకా ఇవన్నీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కోదండరాము గారు తెలంగాణ జనసమితి అని పార్టీ పెట్టి తర్వాత ఆయన వ్యవహారం ఇదంతా మేము దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది. ఈ బూరికాళ్ల ప్రక్షాళన ఎట్లా ఒకటి కాదని అంటే మీరే చెప్పాలి, ఇక వీళ్ళిద్దరు ఎందుకు ఒకటి అనేది నేను చెప్తా, ఎందుకు కాదనేది మీరు చెప్పాలి. బూరికాళ్ల ప్రక్షాళన పేరుతో అనుభవదారుడి కాలాన్ని తొలగించడం ద్వారా 3.5 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడి భూమి లేకుండా భూములపైన హక్కులు కోల్పోయి ఉన్నారు. హక్కులు కోల్పోతే మరి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి కోదండరామరెడ్డి గారు ఈ మాట ఎందుకు మాట్లాడలే? 3.5 లక్షల కుటుంబాలకు ఆ సభలో మీరు కూడా మాట్లాడారు కదా ఆ రోజు. ఎస్, మాట్లాడాను ఆ సభలో, మాట్లాడాను ఆ సభకు కూడా చెప్తాను. అవును, ఆ సభకు కూడా చెప్తాను. అక్కడ నష్టపోయిన ప్రజలను కూడా మీరు తీసుకొచ్చారు, వాళ్ళతో మాట్లాడిచ్చారు. అవును. అయితే దాంట్లో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మరి ఇంత పెద్ద మా తరతరాల తలరాతలను మార్చే భూములు అప్పనంగా కొట్టేసుకపోతా ఉంటే కోదండరామరెడ్డి గారు ఎందుకు మాట్లాడు? అంటే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పక్కన ఉన్న అమీన్పూర్ దగ్గర కోదండరాము గారికి వచ్చిన 10 ఎకరాలు మాట్లాడిస్తలేవా? ఇవన్నీ ప్రజలకు చెప్పాలి కదా.
అంటే నువ్వు రికార్డులు ఎట్లా తారుమారు చేస్తావు కేసీఆర్ గారు, అనుభవదారుడి కాలాన్ని ఎట్లా తొలగిస్తావు అని చెప్పి కోదండరామ్ రెడ్డి గారు అడిగితే ఆయన కూడా రాదు కదా మరి భూమి. అంటే వాళ్ళ వాళ్ళ వర్గాలకు భూములు వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఉద్యమం చేస్తారండి? వాళ్ళ ప్రయోజనాల కోసం నిర్ణయాలు జరుగుతున్నాయి ఇక్కడ చట్టసభలో. కాబట్టి కోదండరామ్ రెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ వీళ్ళంతా ఒకటేనండి. వీళ్ళు బయట బాహాబాహి, నిజంగా వీళ్ళకి దమ్ముంటే వీళ్ళందరిని ఒక రూమ్ లేచి కొట్టుకోమని చూద్దాం మేడం. ఒకసారి కొట్టుకోమనండి, రూమ్లో చెరువు కట్టే ఇద్దాం. వీళ్ళు వీళ్ళందరూ పోయి ఇప్పుడు బయట మాట్లాడుతుంటారుగా మైకుల ముంగట, నీ అంతు తెలుస్తాం బిడ్డ, నేను బట్టలు ఉరికి ఊడదీసి కొడతాం అని చెప్పి అని అంటారు కదా. వీళ్ళిద్దరు రూమ్లు వేయాలి మేడం. ఎవరైతే అంటారో వీళ్ళిద్దరిని ఒక రూమ్లో వేసి ఇప్పుడు కొట్టుకోండి ఆయన అని ప్రజల్ని బయట కూర్చుని పెట్టుకోవాలి. కూర్చొని ఛాయ్ తాగుతారు మేడం వీళ్ళు, కొట్టుకోరు వీళ్ళు. వీళ్ళు చిట్చాట్ చేసుకుంటారు, కొట్టుకోరు వీళ్ళు. కేవలం ప్రజల ముంగట ప్రజలను రెచ్చగొట్టాలి కాబట్టి అట్లా చేస్తూ ఉంటారు అన్నట్టు. కాబట్టి వీళ్ళంతా చీకటి ముసుగు వేసుకున్నటువంటి ఒక స్నేహితులు వీళ్ళంతా. అందుకోసం మాకు అందరూ అలాగే కనిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా, వీళ్ళంతా ఒకే సమూహం. అది ఒకే సమూహం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సింహము కాంగ్రెస్ పార్టీలోకి రాగానే సాధు జంతువు కాదు కదండి. ఎక్కడున్నా ఈ వర్గాలన్నీ వీళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి. ఇప్పుడు చేయనని రోజులు వాళ్ళకి జీతాలు కూడా రావు అని చెప్పాను విన్నా, నిజమా సార్? జీతాలు వచ్చే అవకాశం ఉందా వాళ్ళకి? అంటే ప్రభు ఆ చర్చలు ఫలించే విధానాన్ని బట్టి ఉంటుంది అప్పుడు. ఎందుకంటే సమ్మె కాలానికి వేతనం భరిస్తామని ప్రభుత్వం అంటే ఎక్కడ కూడా కట్ చేయరండి. ఓకే, కట్ చేయరు. కొంత వెసులుబాటు ఇస్తారు, కొంత ఇవ్వడము, లేకపోతే డిఏ వరకు ఇవ్వడము, లేకపోతే ఇట్లా చిన్న చిన్న ఇస్తారు. కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్ శాలరీ మాత్రం ఇవ్వరేమో నాకు తెలిసినంత వరకు. గతంలో కూడా ఒకటి రెండు చూస్తే సకల జనుల సమ్మెకాలానికి కొంత కట్టించి ఇట్లా ఏదైతే చేసిర్రు. సో ఇప్పుడు కూడా అంతే వేతనాలు వస్తాయి, కానీ అంత రాకపోవచ్చు, పూర్తి స్థాయిలో రాకపోవచ్చు. కానీ మొన్న ఎంఆర్ఓ పెట్రోలు గిరిజనాలు పోసి అంటించిన ఇష్యూ తర్వాత నిజంగా అసలు ప్రజలు కూడా అనుకున్నది ఏంటంటే చాలా తిరిగి 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 సంవత్సరాల పాటు ఫేస్ చేస్తుంటాడు, పిల్లి పిల్లల రూమ్లో పెట్టి బెదిరిస్తే రివర్స్ అయినట్టుగా రివర్స్ అయిపోయి ఒళ్ళు మండిపోయి చేస్తుంటాడు అని. అసలు చాలామంది అన్నారు సార్, ఇంట్లో పనిచేసే అమ్మాయి పేపర్ చదివి అమ్మాయి ఇదే జరిగి ఉంటుంది పక్కా కానీ అని చెప్పానంటే నేను ఆశ్చర్యపోయాను. పని వాళ్ళు కూడా ఇంత కీన్ అబ్జర్వేషన్ అబౌట్ రాజకీయాలని అనుకున్నాను నిజంగా సార్. ఆ రోజు నేను మీద ఒక వీడియో చూసాను ఏంటంటే ఇదంతా ముందే తెలుసు గవర్నమెంట్కి అని చెప్పాను. ఇప్పుడు సార్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంఆర్ఓది అక్కడ ఆవిడకి అసలు అధికారం లేదు అక్కడ ఇవ్వడానికి, ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళ మీద ఉన్నప్పుడు పాస్బుక్లు ఇవిడలా ఇతని పేరు మీద ఇస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. ఆ విషయం ఇతనికి తెలియక ఇతను జరిగి ఉంటుందంటారా? మీ ఉద్దేశ ప్రకారం ఏం జరిగి ఉంటుందంటారు అక్కడ? అసలు భూరికార్డుల ప్రక్షాళన అనే ఏదైతే ఉందో అది లేకపోతే ఇవాళ విజయారెడ్డి బతికేది. ఆయన భూమి ఆయనకే ఉండేది. అనుభవదారుని కాలం కొట్టేయడం వల్ల హక్కులు పోయినాయి, కాబట్టి ప్రజలు తిరగబడరు. ఆ విజయారెడ్డి హత్య కేసు అనేది ఒకప్పుడు ఇక్కడ ఒకటి పరిశీలిస్తే ఒకప్పుడు ఈ అధికారులను పొలిటీషియన్స్ని నక్సలైట్లు ఎత్తుకపోయి చంపేదండి అడవిలలో. ఇవాళ జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి వ్యక్తులే నక్సలైట్ల రూపానికి మారి చంపినట్టు కొడుతూ ఉంది అది. అంటే ఒక అవినీతి పర్రాలు చంపడం తప్పు, ఎవరినైనా ఒక మనిషిని చంపడం తప్పు, దానికి చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఆ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి, చంపడం తప్పు, దాన్ని నేను కూడా ఖండిస్తాను. కానీ ఇదే ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట ఎంతోమంది రైతులు పురుగుల మందు దాగి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు మేడం. ఆ రోజే వీళ్ళు స్పందించాలి కదా మేడం. పరిస్థితి మీదకొచ్చినప్పుడు మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంటు నిప్పు లాంటి డిపార్ట్మెంటు అబండాలు వేస్తున్నారు, ఇవన్నీ వేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ అధికారులది ఎంత తప్పుందో, అధికారులు సత్యం చెప్పారు, నిజం చెప్పారు. అవునయ్యా, పలానా ఎమ్మెల్యే గారు ఒత్తిడి కారణంగా, లేదంటే పలానా టీఆర్ అధికార పార్టీ నాయకుడు ఒత్తిడి కారణంగా నీ భూమిని ఇక్కడికి బదలాయించిన. ఆ నిజం ఎందుకు చెప్పు నువ్వు ప్రజలకు? ఆ నిజం చెప్పకపోతే నువ్వే చేసినావేమో అని చెప్పి నువ్వు అది దాచుకుంటావు. అది చెప్తే ఎక్కడ మళ్ళీ ప్రెషర్ అవుతుందో నువ్వు దాచుకుంటావు. నువ్వు దాచుకోవడం వల్ల నువ్వే దోషి అనుకుంటారు, నువ్వే వాంటెడ్గా చేయట్లేదేమో అనుకుంటారు, నీ మీద పోయి తలగ పెడతారు. అదే కదా జరిగింది. అందుకోసమే ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి ఏ వ్యవస్థ అయినా. నువ్వు మనసులో దాచిపెట్టుకొని అసలు ఎంఆర్ఓలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లన్నీ ఈ అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు ఎట్లెట్ల భూములు సంపాదించి పెట్టాలనే పనులు తప్ప
ప్రజలకు ఎట్లా సేవ చేద్దామన్న ఉద్దేశంలో లేవండి. దానికి ప్రభుత్వమే తప్పు, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేసీఆర్ వాంటెడ్లీ దీన్ని మొత్తం కొలాప్స్ చేయాలనుకుంటూ చేసేసాడు. సార్ అంటే మీరు ఒక చోట ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చేసింది అని చెప్పని, ప్రత్యేక తెలంగాణ వచ్చింది అని అనుకుంటున్నాం మనం అంతా, అసలు ప్రత్యేక తెలంగాణనే రాలేదు అని. మీరు ఎందుకు అనుకుంటున్నారు అలాగా? తెలంగాణ ఎక్కడొచ్చింది మేడం? 1956 కంటే ముందు ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం ఉంది. కొత్తగా వచ్చింది ఏముంది? మాకు అధికారం వచ్చిందా మా వర్గాలకి? 1956 కంటే ముందు ఏ తెలంగాణ అయితే ఉందో అదే తెలంగాణ ఉంది. కొత్తగా మా వర్గాలకు అధికారం రాలే, మా రేషన్ బియ్యం పోయి బాస్మతి రైస్ ఏం రాలే. ఎవరికి వచ్చింది? తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలపడం ద్వారా వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ప్రతిసారి తెలంగాణను వీళ్ళ అవసరాలను వాడుకొని వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మేము భ్రమపడాలనా? తెలంగాణ రాష్ట్రం వస్తే ఇదే కదండి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవే సాగులు కదండి, ఇవే ఆకలి ఆత్మహత్యలే కదండి. మరి ఇప్పుడు ఎట్లొచ్చింది అనుకోవాలండి? తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అనుకుంటే ఈ రాష్ట్రంలో ఒక దళితుడు, ఒక నిమ్న వర్గాల బిడ్డ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ వచ్చినట్టు మాకు లెక్క. ఆ మాస్టర్కి మా చేతిలో ఉండాలి, మా చేతిలో ఉంటే మా వర్గాలను మేము బాగు చేసుకోగలుగుతాం. తెలంగాణ రాష్ట్రం రాలేదు ఇప్పటికి కూడా నా దృష్టిలో. ఏమైంది? మెగా కృష్ణారెడ్డి పోతాడని చెప్పిపోయిండా? ఈడికే వచ్చినాడు. గుంటూరు నుంచి చిన్న జీరసాయం వచ్చాడు, బత్తలేడా? పొన్నపూల ప్రసాదానికి రాయలసీమ నుంచి వచ్చాడు. ఏ ఎవరికి వచ్చింది తెలంగాణ? కేసీఆర్ చెప్పలేదా? అక్కడికి పోయి ఏది ధర్మపురికి పోయి పుష్కరాలంటే రాజమండ్రిలోనేనా అండి? ఇక్కడ దావా ఇవి గోదావరి కాదా? ఇక్కడ మా కొబ్బరికాయలు అమ్ముకుంటే ఆయన బతకడా? పుష్కరాలు వస్తాయని చెప్పాను. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కొబ్బరికాయలు అమ్ముకుంటే ఆయన నన్న బతకాలే? లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఈ నిమ్న వర్గాల బిడ్డలైనా కాంట్రాక్టర్లు మెగా కృష్ణారెడ్డిలు కావాలి, లేక వీళ్ళు కావాలి? మళ్ళీ మెగా కృష్ణారెడ్డి ఉండు కదా. ఎట్లొచ్చినట్టు? ఏ రంగంలో తెలంగాణ వచ్చినట్టు చెప్పండి. విద్యారంగంలో వచ్చిందా? విద్యారంగంలో ప్రభుత్వ బడులను సత్యనాశనం చేసింది, విద్యారంగంలో రాకపోయాయి. విద్యారంగాన్ని బలపరుస్తా అని చెప్పినటువంటి ఇదే కేసీఆర్ ఫ్యామిలీ వెలాసిటీ అని చెప్పి కార్పొరేట్ స్కూల్స్ పెట్టి అట్లా ఆగం చేసి చూసారు. విద్యలో రాకపోయాయి, ఉపాధి లేకపోయాయి, భూములు మా చేతుల్లోంచి గుంజుకునే, ఆ తర్వాత అధికారం మా చేతుల్లో లేకపోయా. ఏ రంగంలో తెలంగాణ వచ్చిందని మేము సంతృప్తి పడాలి చెప్పండి మేడం? తెలంగాణ కేవలం గీతలు గీయబడ్డటువంటి తెలంగాణ మాత్రమే వచ్చింది. అందుకే నేను ఒక పాటలో ఒక చరణం రాశాను, గెట్టు తెలంగాణ చూసి పట్టు విడిస్తే పట్టాభిషేకాలు పరుగునొచ్చున, జట్టు కట్టి ఊరూరున జంగు నడిపితే రాజ్యం నీ కాళ్ళతోని రాజీ పడదా అని చెప్పి నేను ఒక చరణం రాసినప్పుడు, అంటే కవితలు రాసి పాటలు కూడా పాడతారా? అంటే పాటలు అంటే ఈ డ్యూయట్లు ఈ రాయనండి, అది కాదు. ఈ రెవల్యూషన్ అంటే ఒక అది దాంట్లో కూడా రా, ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే రీసెంట్గా రాలిన రక్తపు చుక్కల సాక్షిగా ఎత్తిన పిడికిలి అని చెప్పి ఒక సాంగ్ రాసుకుంటూ వచ్చిన, ఒక పర్సన్ రాయమంటే రాసిచ్చిన. ఓకే, దాంట్లో ఈ మాట పెట్టిన, బడుగులంతా ఒక్కట ఈ అడుగు అడుగు ముందుకేస్తే బానిస సంఖ్యల బాధ బంధం తెగిపోదా, నిన్నటి కొట్లాట నీది యువకుడా, రేపటి కొట్లాట నీది కార్మికుడా, గెట్టు తెలంగాణ చూసి పట్టు విడిస్తే పట్టాభిషేకాలు పరుగునొచ్చున, జట్టు కట్టి ఊరూరున జంగు నడిపితే రాజ్యం నీ కాళ్ళతోని రాజీ పడదా అని చెప్పి నేనే ఆ పాట రాశాను. అంటే దాంట్లో మా ఆకాంక్షలను ప్రతిబింబించినాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు చూడండి ఎట్లుంటుంది అంటే, మా వర్గాల నుంచి సోనియా గాంధీ గారి దగ్గర తెలంగాణ కోసం పోయినాం అనుకో, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు పోయినాం, ఏం కావాలి మా బీసీఎస్సీ ఎస్టీ పిల్లలు పోయినాం అనుకో, ఏం కావాలి బాబు అంటే తెలంగాణ రాష్ట్రం కావాలన్నా, తెలంగాణ ఒకటి ఇస్తే చాలంటే చాలండి, మాకు తెలంగాణ ఇస్తే చాలు అంటారు మా వాళ్ళు. అదే ఈ రెడ్డి గారు లేకపోతే ఈ కేసీఆర్ ఈ వర్గాలు పోయారనుకో, తెలంగాణ ఒకటిస్తే సరిపోతుంది అండి మీకు కేసీఆర్ గారు అంటే, ఒక తెలంగాణ మాకెందుకండి, తెలంగాణ కావాలి, తెలంగాణలో ఉన్నటువంటి అధికారం మా వర్గాలకు రావాలని చెప్తారు అన్నట్టు. వాళ్ళకు మాకున్న తేడా అది. అందుకోసమే ఆ మాట ఇందులో రాసిన, గెట్టు తెలంగాణ చూసి పట్టు విడిస్తే పట్టాభిషేకాలు పరుగునొస్తాయని చెప్పి నేను అట్లా రాసిన ఉన్నట్టు అది. సో అది విషయం.
అంటే మీ ఉద్దేశం ప్రకారం మీరు ఇప్పుడు అన్న మాటల ప్రకారం చూస్తే అదే అంటున్నాను. అంటే ఒకవేళ మీ దళితులకే కనుక అధికారం ఇస్తే అప్పుడు తెలంగాణ వచ్చినట్ట, అప్పుడైనా వెనకాతరుండి ఆడిచ్చేవాళ్ళు ఉండరంటారా? ఉండరండి. ఎందుకంటే మాస్టర్కి ఎక్కడ ఉంటుందో. ఒకసారి కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి చైర్ టేస్ట్ తెలిసింది కదా, ఆ చైర్ టేస్ట్ తెలిసిన వాడు అధికారాన్ని నిలుపుకోవాలని కోరుకుంటాడు, నిలుపుకోవాలనుకుంటాడు. ఉత్తరప్రదేశ్లో మాయావతి చెప్పులు కుట్టుకునేటువంటి ఒక చిన్న కులంలో పుట్టినటువంటి ఒక బిడ్డ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయిందండి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాల భూములు ఈ పేద ప్రజలకు పంచగలిగింది, ఆ పేదలను ఆర్థికంగా పైకి తీసుకురాగలిగింది. సో అటువంటి పరిస్థితి ఇక్కడ ఉండొద్దండి. అంటే మా కష్టాన్ని మేము మాత్రమే నెరవేర్చుకోగలుగుతాం, తీర్చుకోగలుగుతాం, వీళ్ళు చేయరండి. అందుకోసమే మాకు తెలంగాణ రాలేదు. ఇంకా పొలిటికల్ పవర్ మా చేతిలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు మాకు లెక్క. మీ ఉద్దేశం ప్రకారం హుజూరాబాద్లో ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు? హుజూర్నగర్లో ఈ ఇద్దరే సమస్య అండి, శానంపూడి సైదిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళను మించినటువంటి ఏది పైరు కనుక తెగులు ఎట్టబడుతుందో హుజూర్నగర్కు వీళ్ళు అట్లా పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు పరిపాలన చేయరు. రామేశ్వరరావుకు ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడ ఎట్లా దోచిపెట్టాలి అవన్నీ? ఇదే పని వీళ్ళకి తెల్లారు లేస్తే నేను ఎక్కువ ఇవాళ నేను 1000 ఎకరాలు మీకోసం నేను జమ చేయగలిసిన అదే మేలచెరువు మండలం ఏపలమాధారం అనే విలేజ్ ఉంటుందండి. సర్వే నెంబర్ 4 ఫారెస్ట్ భూములను డిఫారెస్ట్ చేసి పేదలకు దున్నుకొని వ్యవసాయం చేసుకుని బతకడం కోసం ఇచ్చినాయండి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి 600 ఎకరాల భూమి, పేదల భూమి, డిఫారెస్ట్ చేయబడ్డ భూముల్లో మైహోం రామేశ్వరరావు మైనింగ్ చేసుకోవడానికి అప్పగించేసిందండి. సో ఇవన్నీ సమస్యలు కాదండి. అక్కడ కేవలం సాగర్ వాటర్ వస్తే అన్న ఆలోచన తప్పితే ఆ భూములు మా వర్గాల చేతుల్లో లేవండి. అక్కడ ఒకవేళ మా వర్గాల చేతుల్లో ఉన్న భూముల్లో మైనింగ్, ఇదే జరుగుతూ ఉంది హుజూర్నగర్లో. హుజూర్నగర్ ఏం డెవలప్ అయిందండి? ఈయన ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిండు ఉమ్మడి రాష్ట్రంలో. అదే హుజూర్నగర్లో ఎంట్రన్స్లోనే ఆదర్శ్ నగర్ అని ఒక ప్రాంతం ఉంటుందండి. అక్కడ పశువులు జంతువులు కూడా బ్రతకని పరిస్థితి అండి ఆ వాతావరణం. అక్కడ ప్రజలు బతుకుతున్నారు, అక్కడ దోమలల్లో మురికిలో అసలు ఒక చీర అడ్డుగట్టి ఇది ఇల్లు అని బ్రతుకు భ్రమలో బతుకుతుందండి. ఒక ఆమె ఒక చీర అడ్డుగట్టి ఇది నా ఇల్లు అండి అని చెప్పి బ్రతుకుతూ ఉంది, మీద కప్పు ఏం లేదు. అటువంటి పరిస్థితిలో ఉంది ఈయన గృహ నిర్మాణ శాఖ మంత్రి. వందలాది కుటుంబాలు కనీస గూడు కోసం వెయిట్ చేస్తున్నాయి అక్కడ. అసలు వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు ఎవరో దయదలిసి ఇక్కడ బ్రతకండి మీరు అని అంటే ఆ మురిక్కాలో పక్క పంటి బ్రతుకుతూ ఉన్నారు. అక్కడ వందలాది మంది ఆ మురికి ఆ రోగాలతో చనిపోయినారు. ఏం డెవలప్ అయిందండి? అక్కడ సిమెంట్ లారీలు ఆ వాహనాల తాకిడి తోటి రోడ్లన్నీ సత్యనాశనం అయినాయండి. రోడ్ల గుంతలు ఎట్లుంటాయంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆ గుంతలలో వేసి పూడిస్తే కూడా ఇంకా గుంతలు మిగిలి ఉంటాయండి. అన్ని గుంతలు ఉన్నాయి అక్కడ ప్రతి గ్రామం. మన సిటీలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి సార్, చాలా దారుణంగా ఉన్నాయి. ఫ్లైఓవర్స్ మీద కూడా నాశనం అయిపోయినాయి. అక్కడ అలాగే ఉన్నాయి, నేను కాదని అంటలేదు, ఈ సిటీలో కూడా అలాగే ఉన్నాయి. అన్నింటికన్నా మించి అంటే మీ ఉద్దేశం ప్రకారం అక్కడ ఉన్న సమస్యలు ఈ ముఖంగా మీరు గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. అంటే ఈ చెవిటి గవర్నమెంట్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ చెవిలో ఉన్న పత్తి తీస్తే లేదంటే కళ్ళజోడు పెట్టుకొనైనా ఒకసారి హుజూర్నగర్కి పోయారండి. ఆ ప్రజలు మా ఆలోచన కోట్లు వేయకపోవచ్చు, కానీ నా ప్రజలు, మా వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి అల్టిమేట్గా న్యాయం జరగాలనేది మా ఉద్దేశం. సో అసలు వెనకబడ్డటువంటి నియోజకవర్గం, అత్యంత వెనకబడ్డటువంటి నియోజకవర్గం జాబితా తీస్తే హుజూర్నగర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఆ పరిస్థితి ఉంది అక్కడ. ఒక 10-15 ఏళ్ల నుంచో 20 ఏళ్ల నుంచో ఉన్న ఓటు హక్కు లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఓటర్ లిస్ట్లో పేరున్నా ఓటు లేదండి అనే పరిస్థితి. ఆల్మోస్ట్ 40-50% జనాలకి ఓటు లేదు. అవును. ఎందుకు తీసేశారు అని ఎవరిని అడగాలి? ఎవరిని అడుగుతాం? ఇది ఎన్నికల కమిషన్ బాధ్యత ఉంటుంది, అది ఎన్నికల సంఘం బాధ్యత. ఓ పౌరు 18 సంవత్సరాలు నిండినటువంటి పౌరులకు ఓటు హక్కు కల్పించి వాళ్ళు
ఒక చక్కటి వాతావరణంలో ఓటు వేసే ఒక వెబ్సైట్ ఇస్తున్నారు సార్ వాళ్ళు. ఆ వెబ్సైట్ ఎప్పటికీ అప్లోడ్ కాదు, అప్లోడ్ కాదు. మరి ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళ వాళ్ళ ఓటు హక్కు ఇప్పుడు అందరికీ ఫోన్లు వస్తున్నాయి, ఆ ఫోన్ నుంచి డైరెక్ట్ గా మనం ఎందుకు పంపించలేము, ఇలాంటి టెక్నాలజీ ఎందుకు చేయరు? అంతెందుకండి, ఇప్పుడు మనం సెల్ ఫోన్ కొనుక్కోవాలన్నా ఒక సిమ్ కార్డు కొనుక్కోవాలన్నా ఆధార్ మ్యాండేటరీ. అవును, మరి ఓటు హక్కుకు ఆధార్ చూపిస్తే సరిపోదంటారు? ఓటు హక్కుకు నువ్వు ఆధార్ ఎందుకు లింక్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, ఆధార్ ఎందుకు లింక్ చేస్తారు? నువ్వు ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ లో పోగానే నీ తమ్ము పెట్టేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడ వేయడానికి ఛాన్స్ లేదు కదా ఇంకా. ఎగ్జాక్ట్లీ, మరి అది ఎందుకు చేస్తలేవు? కారణం ఏంటంటారు దీనికి? అంటే ఈ రాజకీయ పార్టీలకు తెలుసు అండి, ఒకవేళ ఇదే చేస్తే జెన్యున్ గా ఓట్లు పడితే, ఓట్లు పడితే ఇలా డ్రామాలు నడవవు, అందుకోసం ఇదంతా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఎన్నికల సంఘం బాధ్యత నుంచి తప్పుకుంది, చూసి చూడనట్టు వాళ్ళు కూడా కొంత అధికార పార్టీకో నాయకులకో కొమ్ముగా స్థూలంగిపోవడం ఇక్కడొకటి చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ వ్యవస్థను పరిరక్షించాలి, ఎన్నికల వ్యవస్థను అన్న పరిరక్షించాల్సినటువంటి ఎన్నికల సంఘం కూడా బాధ్యత నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తూ ఉంది ఈ విషయంలో. ఇక్కడే హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హుజూర్నగర్ టౌన్లో చెప్తున్నా, టౌన్లో సమ వార్డు నెంబర్ ఏదో, వార్డు నెంబర్ ఏదో ఉంది గుర్తులేదు, అక్కడికి పోయి ఎవరైనా మాకు ఓట్ వేయండి అని చెప్పి డబ్బులు పంచుతారు కదండి. టీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేయలేదు, మీ దగ్గర ఉన్న ఓటర్ స్లిప్ మాకు ఇవ్వండి అని 1000 రూపాయలు ఇచ్చారు వాళ్ళకు. ఎందుకు ఇచ్చారు అంటే ఈ ముసలి వాళ్ళు ఓటు వేస్తే ఎటు పోతుందో కాబట్టి ఈ ఓటర్ ఐడి ఓటర్ స్లిప్ ఇవన్నీ తీసుకొచ్చి కోదాడ సూర్యాపేట నుంచి ముసలి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఓట్లు ఇచ్చారు. ఇక కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చదువుకున్న వాళ్ళవి విద్యావంతుల వాళ్ళ ఓట్లు లేకుండా చేయడం, ఎందుకంటే ఆపోజిట్గా పడతాయి కదా అన్న ఉద్దేశంతో అట్లా చేస్తారన్నట్టు. ఇదంతా పోల్ మేనేజ్మెంట్లో భాగం, ఆయా పార్టీలు వ్యవహరించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ఇవన్నీ పుడతా ఉంటాయి. సో ఎన్నికలు సజావుగా జరుగుతలేదండి ఈ దేశంలో, జరగట్లేదు, 100% జరగట్లేదు. మనం ఉన్నమాట చెప్పుకోవాలి ఆ విషయంలో. తర్వాత మనం మీరు చెప్పినట్టు ఈ ఆర్టీసీ ఇంత హడావిడిగా ఉంటే వెనక నుంచి పని చేసుకుంటూ ఎలక్షన్స్కి సంబంధించి మొత్తం అంతా నడుస్తుంది ఇప్పుడు అని చెప్పండి. అదే అండి, నేను ఎందుకంటే నేను ఎప్పుడైనా ఫస్ట్ నేను నాకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే దాని ప్రతిచర్య ఏముంటుందని ఫస్ట్ అటు వైపు తొంగి చూస్తానండి. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే కేసీఆర్ ఉత్తకెందుకుంటాడండి, ఈ డౌట్ నాకు రేజ్ అయింది. రేజ్ అయిన తర్వాత నేను బయట మా ఇంటికాడ బయట ఏది జామ చెట్టు కింద కారు ఉంటే కారు వేప చెట్టు కింద పెట్టమని చెప్తామని మా డ్రైవర్ చెప్దామని అట్లా పోయినా. పోయేసరికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండవాలు వేసుకొని ఓటర్ స్లిప్పులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మున్సిపల్ ఎలక్షన్స్ కోసం. ఆ పనిలో ఉంటే ఈ పనిలో ఉన్నాడు, ఇంకా 2-3 చోట్ల కనుక్కున్నా. మీ వాడ కట్టుకొచ్చారంటే వచ్చారు, మా గల్లీలో కూడా వచ్చారు, 20 ఓట్లకో ఇన్ఛార్జ్ అట, 20 ఓట్లకో ఇన్ఛార్జ్ని బట్టి అలా ఆ పనిలో ఉన్నారు. ప్రతిపక్షాలు ఇలాంతా ఈ పనిలో ఉన్నారు, ప్రజలు ప్రతిపక్షాలు ఈ పనిలో ఉన్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు. ఒకవేళ మీ దళితుల్లోనే ఒక అధికారం వచ్చే ఒక సీఎం ఎవరో అయితే అధికారం చేతిలోకి వస్తే అప్పుడు మీ వరకే మీరు చేసుకోరా, అప్పుడు అందరి గురించి ఆలోచిస్తారా? అందరి గురించి ఆలోచిస్తామండి. ష్యూర్, అందరి గురించి ఆలోచిస్తాం, ఎందుకంటే మెజారిటీ సెక్షన్ మేము కదండి. 185% ఉన్నటువంటి ఎస్సీ బీసీలను 15% వాళ్ళని సాధలేమండి మేము. మేము సాధగలుగుతాం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు దాదాపు 40-50 సంవత్సరాల పాటు రెడ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, పేదరెడ్డి వాళ్ళని ఎప్పుడైనా ఆదుకున్నారా అండి? వాళ్ళ రెడ్డి వాళ్ళ కోసం ఏదైనా ఒక పథకం తీసుకొచ్చినారా? ఏది తీసుకురారు? ఎందుకు తీసుకురారు? ఒకవేళ అది చేస్తే మీ రెడ్లకు మీరు చేస్తుర్రు అని ఈ ప్రజలు అనుకుంటారని చెప్పి వాళ్ళు చేయలేదు. అదే పవర్ మా దగ్గర ఉంటే మేము చేయగలుగుతాం వాళ్ళకి. మేమేం చెప్తున్నాం, ఈ భూమి మీద ఉన్నటువంటి సంపదను అందరం కడుపు నిండా తిని సమానంగా పంచుకుందామంటున్నాం. ఇది మా మూల సూత్రం ఇది. కాబట్టి మేము ఎందుకు చేయం? ఖచ్చితంగా చేస్తాం. మా వర్గాలకు చేస్తూనే ఆ వర్గాలను కూడా సమాన స్థాయికి తీసుకురావాలండి. అట్లని చెప్పి అధికారం చేయించుకొని వాళ్ళని తొక్కడానికో వాళ్ళని చేయడానికో కాదు కదండి, అందరం బ్రతకాలి భూమి మీద, అదే మా ఉద్దేశం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీడియా కథనం ఒకలా ఉంది, అధికారులు ఒకరా చెప్తున్నారు, మీరేమో అసలు ప్రూఫ్ ఇది అని మీరు చెప్తున్నారు. అసలు మీ ఉద్దేశం ప్రకారం ప్రజలందరికీ, సామాన్య ప్రజలకి, చదువు లేని వాటితో సహా అర్థం కావడానికి సింపుల్గా ఏదైనా చెప్పగలుగుతారా కాళేశ్వరంలో అసలు ఏం జరుగుతుందని? ఇప్పుడు మీరు కాస్త అంటే మీరు ఒక గొప్పగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఈ ఆలోచన వచ్చింది. ఇవాళ కాళేశ్వరం అనే మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుతున్నారండి? అంత ఆర్టీసీ గురించే.
అంటే కాళేశ్వరం పైన ఉన్నటువంటి ప్రజల దృష్టిని ఆర్టీసీ వైపుకు తీసుకొచ్చాడు కేసీఆర్. ఒక సమస్య వచ్చిన తర్వాత ఇంకో సమస్య వస్తే దీన్ని మర్చిపోయి దానికి వెళ్ళిపోతారు సార్, వెళ్ళిపోతారు. అంటే అది అది ఆయనే క్రియేట్ చేస్తాడు, ఇది ఆయనే సర్వాంతర్యామి. కేసీఆర్ సర్వాంతర్యామి, సమస్య తానే సృష్టిస్తాడు, పరిష్కారం కోసం తనే తపన పడతాడు, ఫలితం తానే ఇస్తాడు, మళ్ళా వచ్చిన ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. సో ఇట్లా ఉంటుంది కేసీఆర్ గారిది. కాళేశ్వరం అనేది ఒక జూటా ప్రాజెక్ట్ అండి. అదొక అదేంటంటే ఒక 5 తరాల ప్రజలని ఆర్థికంగా బానిసలుగా మలిచినటువంటి ఒక కార్యక్రమం. అసలు కాళేశ్వరం అనే ప్రాజెక్టే పెద్ద బోగస్ ప్రాజెక్ట్. అసలు కాళేశ్వరం అక్కడ కట్టాల్సింది కాదండి ప్రాజెక్ట్ అది. నేను ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కొంత రిప్రజెంట్ చేసిన, నేను వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కొంత ఇన్వాల్వ్ అయినా నేను కూడా. అసలు ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని ఎకరాలు బారాలి, ఇదంతా ఒక ప్రామాణికం. ఇప్పుడు కాళేశ్వరం మీడియాలో వచ్చే కథనాలు వేరు, మీరు చెప్తున్నవి వేరన్నమాట. మీరు మాట్లాడారు, ఎస్ ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ గారు మీడియాలో వచ్చేటువంటి, కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కాళేశ్వరం పేరుతో డబ్బులు వెనకేసుకుంటున్నాడు, ప్రజల సొమ్ము నాగం చేస్తుందని నమస్తే తెలంగాణలో వస్తుందా అండి? రాదు. ఆయన ఆయన పేపర్లో కాళేశ్వరం మహా అద్భుతం అనే వస్తుంది. సో ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకుంటే, మనం లెక్కలు చూసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు దాని ద్వారా 180 టీఎంసీలో సమ్ ఇంకొక 2-3 ఇటాలు ఎత్తిపోయడం. 180 టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి 6 తడి పంటలు అయితే 10,000 ఎకరాలు బారుతాయి. తరి పంటలు వరి లాంటివి అయితే 6 పండుతాయి, మనం 8 వేసుకుందాం. ఆ 180 టీఎంసీలో కూడా దాదాపు 50 పైసలకు టీఎంసీలు హైదరాబాదు కంపెనీల అవసరాల కోసం అవుతాయి. ఇంకా 140 టీఎంసీలు మిగులుతాయి. 140 టీఎంసీలతో అంటే ఒక టీఎంసీకి 8,000 ఎకరాలు పారుతుంది అనుకుంటే 10,000 ఎకరాలు వేసుకుందామండి, 10,000 ఎకరాలు తరి పారుతుంది అనుకుందాం. 140 కంటే 14,00,000 ఎకరాలకి నీళ్ళు వస్తాయి కదా. మరి కేసీఆర్ ఏం చెప్పి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో లెక్కేశాడు ఆయన? ఆయన ఏం లెక్కేస్తాడంటే, ఈ లెక్కలు ఎవరికి చూపెట్టరు కదా, డిపిఆర్ ఎవరికి బయట పెట్టరు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఆయన ఏం రాస్తాడంటే, వరి పైన ఎంత బండి ఎంత ఆదాయం అంటే 2,00,000 కోట్ల ఖర్చు పెట్టి గింతే బారిస్తావా అని కాదు కూడా తప్పు పడుతుంది. కాబట్టి ఈ ఉత్పత్తి ఎక్కువ చూపిస్తారు. అంటే కాళేశ్వరం నీళ్ళతో పండినటువంటి వరిని 10,000 క్వింటాల్ చొప్పున కొంటారన్న లెక్కలు చూపిస్తారండి. 10,000 క్వింటాల్ కొంటారండి. అలా కొంటే అసలు రైతులు ఆత్మహత్యలు ఎందుకు? వాళ్ళు పాపం కట్టుకోవడానికి గుడ్డు లేకుండా తిండి లేకుండా ఉండాల్సిన అవసరం ఏమి? అదే అదే అండి, ఎక్కడ కూడా ఒక పాయింట్. చలాన్లు పెంచితే ప్రజలు తప్పు చేయరు, రోడ్డు ప్రమాదాలు కావు. రైతులకు ధరలు పెంచితే కూడా ఆత్మహత్యలు కావు. రైతులకు మద్దతు ధరలు పెంచితే కూడా ఆత్మహత్యలు కావు కదా. ప్రభుత్వం ఎంతసేపు కొల్లగొట్టడానికి చేసినటువంటి ఒక కాళేశ్వరం అనే మాయండి. ఎంత ఎత్తిపోసినారండి ఇప్పటి వరకు? ఎన్ని టీఎంసీలు? 0.01 టీఎంసీ ఎత్తిపోసినారండి, చెప్తే నవ్వుతారు ఎవరన్నా. మిడ్మానేర్ వరకు, మెడిగడ్డ నుంచి మిడ్మానేర్ దాకా ఎత్తిపోసిన నీళ్లు 0.01 టీఎంసీ. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెలుసుకున్నారా ఇది ఇన్ఫర్మేషన్? మీరు లేదు మేడం, నాకున్నటువంటి నెట్వర్క్ లో రైట్ రైట్ అంటే జనరల్ గా సామాన్య ప్రజలు రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లై చేశానండి. అప్లై చేస్తే ఎట్లిస్తారండి? అది ఇయర్ కదా. ఇవ్వరండి అంటే ఇటువంటి ఇవ్వరు. మా దగ్గర సమాచారం లేదనో లేకపోతే నా కాగితం తీసి పక్కన పడేసా. మీరు చూస్తానంటే నా కార్లో ఇక్కడ ఉంది, నేను ఏ రోజు అప్లై చేసి. ఎందుకు సార్? యాక్చువల్లీ నిజానికి కూడా గవర్నమెంట్ చేసే ప్రతి పని మీద, ప్రతి ప్రాజెక్టు మీద అడిగే హక్కు పౌరుడికి ఉంటుంది. వాళ్ళు ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా నిజాయితీ ఉంటే, ఆ ప్రాజెక్టు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం వాడేది అయితే, రైట్ టు ఇన్ఫర్మేషన్ నుంచి డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా. ఆ డిపిఆర్ ప్రజల ముందు ప్రజలకు కనిపించే విధంగా పెట్టవచ్చు కదా. అవి ఎందుకు పెడతలేరు అంటే దాంట్లో తప్పుందన్న విషయం ఒప్పుకుంటున్నారు అన్నట్టు. సో నేను ఇదే కాక, నేను కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తందుకు కూడా పోయినా. చూస్తందుకు పోయి అక్కడి నుంచే ఫేస్బుక్లో లైవ్ పెట్టిన, ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని చెప్పి. అసలు తమ్మిడిహెట్టి దగ్గర కడితే కేవలం 21 మీటర్లు ఎత్తిపోస్తే సరిపోయేదండి. 21 మీటర్లలో ఎత్తిపోస్తే సరిపోయేది. ఇంకా విచిత్రం ఏంటంటే, కేసీఆర్ చెప్తున్నది ఏంది, గోదావరి నది నుంచి నీళ్లు రావట్లేదు,
ప్రాణహిత వెనుగంగ పెనుగంగ అనే ఉపనదుల నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ నీళ్ళనే వాడుకోవాలని చెప్తా ఉన్నాడు. తమిళహిటి ప్రాజెక్ట్ ఏడగట్టాలి, ఆ మూడు ఒక దగ్గర కలిసి చోట కట్టాలన్నట్టు, ఆ నీళ్ళని కిందికి తెచ్చి కింది నుంచి మళ్ళీ ఎత్తిపోయడం. కాళేశ్వరం అనేది అతిపెద్ద అబద్ధం. ఆ ఫలితాలు భవిష్యత్ తరాలపైన పడతాయి. అవి మామూలుగా ఉండదండి, అది దాని ఎఫెక్ట్ చాలాగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం 50 ఏళ్ల పాటు వెనకకు పోయినట్టు లెక్క దాంతో. దానివల్ల వచ్చే నీళ్ళ కంటే జరిగే నష్టం ఎక్కువ. అట్లా జరిగింది అది. సరే, ఒక్క మాట, సపోజ్ కులాలకి మతాలకి అతీతంగా ఏమో చెప్పలేము, కమింగ్ ఎలక్షన్స్ ఆపై ఎలక్షన్స్, లేకపోతే రేపు మీకు 50 or 55 వచ్చే టైం మీరు సీఎం అయ్యారని అనుకుందాం కాసేపు, అయితే మీరేం చేస్తారు? ఈ దొంగలు చేయలేని ప్రతి పనిని చేస్తామండి. ఈ దొంగలు చేయలేని ప్రతి పనిని చేస్తాం. వీళ్ళు ప్రజలను ఎట్లయితే మోసం చేసిరో ఇవన్నీ చేస్తాం, చేపిస్తాం. మా వర్గాల సీఎం నుంచి వర్క్ అంతా చేయిస్తాం. పని చేయిస్తానంటారు? పని చేయిస్తాం, నిజాయితీగా నిజాయితీగా చేయిస్తాం. సో ఇలా మారనంటారు? ఇట్లెందుకుంటామండి మేము, ఇట్లెందుకుంటామండి మేము? వట్టిగా చనిపోవాలనుకోవట్లేదు కదా. ఇంకేమైనా ఆలోచన ఉంటుందా అండి? నేను చనిపోయేటప్పుడు అంగీలాగు రెండు మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటించిన వ్యక్తికి ఇంకేమైనా కోరికలు ఉంటాయా? కాబట్టి ప్రజలకు సేవ చేయడమే, అంతకు మిక్కిలి మా ముందున్న ఆలోచన అదే. అంతకు మిక్కిలి ఇంకోటి ఏం లేదు. నేను చనిపోయేటప్పుడు 100,000 మంది రావాలండి చావుకి, అటువంటి చావు కావాలి నాకు, అదొకటి. ఇవి యాక్చువల్లీ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఏంటంటే యాదాద్రి భూముల విషయంలో కూడా మీరు మాట్లాడారు. అవును, అది యాక్చువల్లీ మీకు ఎలా తెలిసింది విషయం? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే ఈ విషయం మీద ఎవరు కూడా మాట్లాడలేదు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం ఎలా తెలిసిందంటే ఇక మళ్ళీ కొన్ని రైట్ రైట్ నాకు సోర్సెస్ ఏం చెప్పద్దు మీరు. సోర్సెస్ అంటే మేడం మాకు చెప్పడానికి ఏం ఇబ్బంది లేదు, కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అసలు విషయం ఏంటనే చెప్పండి. దానివల్ల మా దాంట్లో మా టీంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నేను అది ఎట్లా వచ్చినాయని చెప్పలేను. రైట్ సార్, కానీ 100% అక్కడ భూములు కొల్లగొడుతున్నారన్న విషయం తెలుసు నాకు. నిజమేనా అది? అవునండి. అసలు యాదగిరి గుట్టని ఎంత తెలివిగా వాడుకున్నారంటే చూడండి, ప్రజలు ఏమనుకుంటారంటే కేసీఆర్ నిజంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఎంత గొప్పగా నిర్మిస్తుండో అని అనుకుంటారు. కానీ యాదగిరి గుట్టకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాను చెప్పి కేసీఆర్ ప్రకటించే కంటే కరెక్ట్గా 3 నెలల ముందే అక్కడ కవిత వీళ్ళందరూ భూములు కొనుక్కొని తయారుగా ఉన్నారు, కొనుక్కొని చుట్టుపక్కల. ఆ మాట చెప్పగానే రేట్లు డబుల్ కాగానే అమ్ముకుని వెళ్ళేసేస్తున్నారు కథ. ఇదే అన్నట్టు వాళ్ళ స్ట్రాటజీ, వీళ్ళ తెలివి. ఇక ఆ తర్వాత యాదగిరి గుట్టలో ఇంకా దాన్ని ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసినట్టు శిలలపైన శిల్పాలు చెక్కించుకుంటూ కేసీఆర్ ప్రజల మైండ్ని ఎప్పుడైనా ఒక అంశం పైకి మళ్ళిస్తున్నాడంటే దానికి వెనకాల ఇంకేదో జరుగుతుంది. ఈ వెనకాల జరిగే కుట్ర ఏందనే దానిపైన మేము దృష్టి పెడితే చిన్నజీఆర్ స్వామి గారు దొరికారు మాకు. గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి భూములు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా చాలా పెద్ద స్కెచ్ చేశారు కానీ మా తర్వాత దాన్ని ఆపేసారు. ఇంకా భూములు కట్టబెట్టే కార్యక్రమంలో ఉండే ఏమంటున్నాడు కేసీఆర్ గారు, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఒక గొప్ప పనులు చేయడం కోసం ఇంత భూమి ఉండొద్దు అక్కడ అంటాడు. మరి ఈయన గుంజుకొని ఇచ్చింది ఎవరిది? ఇంకొక ఆధ్యాత్మిక గురువు. ఓకే, అక్కడ శ్రీకృష్ణ మండపం వాళ్ళొకటి, హరిరామ అదొకటి ఉందండి, వాళ్ళకు కొన్ని ఎకరాలు ఉంది. ఆ దేవుడు శ్రీకృష్ణుడు పొట్ట కొట్టి చిన్నజీఆర్ పొట్ట నింపిండి ఇక్కడ. ఓకే, అంటే తన ఇంటెన్షను అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో విలసిల్లాలని కాదు, తన అనుయాయులకు భూములు కట్టబెడుతున్నాడని లేదనేది లెక్క. ఇట్లా అంటే మాకు అక్కడ చిన్నజీఆర్ సంతకం పెట్టక ముందుకి డాక్యుమెంట్ వివరాలు మా దగ్గరకు వచ్చేసినాయి. అంటే 5 నిమిషాల్లో డాక్యుమెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుంది. ఆ నెట్వర్క్ అంతా మా దగ్గర ఉండే కాబట్టి మేము వాటిని పసిగట్టగలిగిన ప్రజలకు చెప్పినాం. ఇప్పుడు అక్కడ తూక ముడిచారు, లేకపోతే అవి కొల్లగొట్టేటి ఇంకా చాలా భూములు కూడా. అంటే యాదగిరి గుట్ట డెవలప్మెంట్ను కూడా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాడుకుంటున్నారు అంతే. యాదగిరి గుట్టకు 100 కోట్లు పెట్టి కానీ దాని చుట్టుముట్టు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి డబల్ చేసుకొని బయటపడ్డారు. ఇది విషయం. అంటే తెలంగాణ ప్రభుత్వానికి మీ తరఫు నుంచి
ఫైనల్గా ఇప్పుడు ఇష్యూస్ అన్నీ మీరు చూస్తున్నారు, అన్నీ మీ అనలైజేషన్ మీకుంది, ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం, ఒక తాపత్రయం. సో తెలంగాణ గవర్నమెంట్కి ఈ ముఖంగా మీరేం చెప్పదలుచుకున్నారు? తక్షణం గద్దె దిగిపో, అదే లాస్ట్. నీవు చేస్తావన్న నమ్మకం నాకు లేదు, నీకు రిక్వెస్ట్ చేసే ఓపిక నాకు లేదు. నువ్వు తక్షణం దిగిపోవడమే, లేకపోతే ప్రజలు దించేస్తావు. నువ్వు దోచిన సంపద చాలు, నువ్వు దోచుకున్న సంపద చాలు, నువ్వు కొల్లగొట్టినటువంటి వనరులు చాలు, తక్షణం దిగిపో అంతే. మీరిక్కడ ఆడుతున్నటువంటి డ్రామాలు మాకు తెలిసిన డ్రామాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, ఆయన దిగిపోగానే ఈయన ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు కదా, ఈయనకు కూడా చెప్తా ఉన్నా. ఖమ్మంలో ఉన్నటువంటి డెక్కన్ గ్రానైట్స్లో ఉత్తమ్ బినామీలు, కేసీఆర్ బినామీలు ఇద్దరు పార్ట్నర్స్ అందులో. కాబట్టి మీ డ్రామాలు తెలుసు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టండి. ఇది సామాన్య ప్రజలకు, ఎవరైతే ఈ మట్టిని నమ్ముకొని మట్టి బుక్కి బతుకుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి అధికారం రావాల్సిందే. మీరు ఇంకా ఒత్తిడి చేస్తాం, ఇంకా డబ్బులు పెట్టి కొంటామని మీ దుర్మార్గంగా పోతే ఏదో ఒకరోజు ఆ డబ్బులు తిని చావాల్సి వస్తుంది. మీరు తక్షణం దిగిపో అని మాత్రమే చెప్పగలుగుతాయి రాష్ట్రానికి, ప్రభుత్వానికి. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ కానీ, లేదా ఒకవేళ ఈ గవర్నమెంట్ టైం అయిపోయింది, మీరన్నట్టుగా ప్రజలు ఈ గవర్నమెంట్ నిలబెట్టలేదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో కానీ మీకంటూ ఒక పోస్ట్ ఇస్తే, అది ఎమ్మెల్యే గానో ఏమో చెప్పలేము, ఎంపీ గాను ఇంకా ఏదో ఒక అధికారం మీ చేతిలో ఉంటే, అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారు? అంటే ప్రజల కోసం, ప్రజల పక్షాన? ఎస్, నేను వీళ్ళ దగ్గర అడుక్కోవడానికి సిద్ధంగా లేను కాబట్టి అట్లాగే మాట్లాడతాను. టీఆర్ఎస్ పార్టీ దగ్గర టికెట్ తీసుకోవడానికో, కాంగ్రెస్ దగ్గర తీసుకోవడానికో, లేకపోతే ఇంకో పార్టీ దగ్గర తీసుకోవడానికి కాదు మా ఆరాటం. మా వర్గాల ప్రజలు వీళ్ళకి టికెట్లు మంచి స్థాయికి రావాలి. మా ప్రజలు ఇప్పుడు అడుక్కుంటారు కదా, పోయి మా కుల సంఘ మీటింగ్ పెట్టి సార్ నాకు బీఫామ్ ఇట్లా అడుక్కుంటారు కదా. ఈ చెంచాలను కట్ చేయాలి. ఈ చెంచాలను కట్ చేస్తూ మా వర్గాల ప్రజలే పేద రెడ్డి గారిని పిలిచి ఓ బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేగా నిలబడిచ్చే స్థాయికి తీసుకురావాలి. కేసీఆర్ గారికి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆయనని సాధాల్సినటువంటి పరిస్థితి, కళ్యాణలక్ష్మి కవిత పిల్లలకు కూడా అమలు చేసేటువంటి స్థాయి మా పిల్లలు మా వర్గాలకు రావాలండి. కేటీఆర్ గారి కొడుకును కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో గురుకుల విద్యను అందించి ప్రోత్సహించాల్సిన బాధ్యత మా దగ్గర ఉంటుందండి. మేము అట్లా రాజకీయాలు చేద్దామనుకుంటున్నాం కానీ మేము మా ప్రయోజనాల కోసం చేయాలనుకోవట్లేదండి. ఒకవేళ నా ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఇంత అంగం అవసరం లేదండి. నేను ఎక్కడో చోట చేయాల్సింది చేస్తుంటే. కాబట్టి మాకు క్లియర్గా మేము అడుక్కునే స్థాయిలో లేనిగా, అందుకోసం ఇప్పుడు కేసీఆర్ గారు మాకు ఇది చేయని చెప్తలేండి. మీరు మీరు చెప్పారు కదా ప్రభుత్వానికి ఏమైనా తెలియజేస్తున్నామంటే నువ్వు దిగిపో అని చెప్తున్నావు, అంతే. నువ్వు దిగిపో, దించేస్తాం లేదంటే, ఇది మాత్రమే చెప్తున్నావు. మన తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద, ఇప్పుడు చదువుకునే చదువు పిల్లలు రేపు బతకడానికో, వాళ్ళకు ఒక జీవనోపాధిని ఇవ్వడానికో ఎక్కడా పనిచేయట్లేదు సార్. స్కిల్ లేదంటున్నారు, టీచర్స్ దగ్గర స్కిల్ లేదంటున్నారు, ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేదంటున్నారు. దీనికి అంతటికీ బీజం గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడా కూడా క్వాలిటీని పెంచట్లేదు మన వాళ్ళు, ఉన్నవే మూసేసే పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేటప్పటికి లక్షల రూపాయలు డబ్బులు పోసి అపార్ట్మెంట్లో స్కూల్స్, అపార్ట్మెంట్లో కాలేజీలు, వీటిని ఎందుకు గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందని నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు సార్. ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచించిన గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ అనేది. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు క్వశ్చన్ అడిగినట్టుగా లేదా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఉంది. నిజం సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది ఎప్పటి నుంచి ఉంది సార్? ఒక మానవతావాదిగా మీకు ఉండాల్సిన మాట. కానీ ఇక్కడ మీరు ఒక లాజిక్ గమనించాలి మేడం. ఒకవేళ ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఒక పేదవాడి బిడ్డ, ఒక మాదిగవాడి బిడ్డనో, మంగలివాడి బిడ్డనో, ఎవడి బిడ్డనో గొప్పగా చదువుకొని, వాడు ఉన్నత చదువులు చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఏ ఖబర్దార్ కేసీఆర్ అంటాడు, లేకపోతే ఖబర్దార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. వాడిని 10th లోనే క్లోజ్ చేయాలంటే వానికి వసతులు ఉండదు. వానికి ప్రశ్నించే తత్వం రాకుండా చేయాలంటే వాడి విద్యను చిన్నాభిన్నం చేయాలి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది ఎవరండి? బీసీఎస్సీ ఎస్టీ పిల్లలు కాదా? కేసీఆర్ మనవాడు చదువుతుందా? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బంధువుల పిల్లలు ఎవరైనా చదువుతురా? ఎవరు చదువుతలేరు కదా. మా వర్గాల పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు ప్రశ్నించే తత్వాన్ని, జ్ఞానాన్ని అందకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే ప్రభుత్వ స్కూళ్ళను మొత్తం ఆగం చేసేస్తున్నారు. మరి అందులో ఇప్పుడు ఉన్నాయి కదా స్కూల్స్ అని అంటే అక్కడ చెప్పే చూడండి మేడం, అందులో
మా పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి టీచర్ను సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద బయటికి పంపో, లేకపోతే ఎన్నికల విధులేసో, ఆ తర్వాత ఏదైనా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకుంటూ పోలియో సుక్కలు ఏదో ఒకటి చేసి వాళ్ళని అటు పంపుతారు. మరి అందులో ఉన్న పిల్లగాడికి ఏం చేయాలి? ఆ పిల్లగాడు ఏం నేర్చుకోవాలంటే మధ్యాహ్న భోజనంలో బొచ్చె పట్టుకొని లైన్లో నిలబడి భవిష్యత్తులో ఎట్లా అడక తినాలనేది వాడికి ఆ శిక్షణ జరుగుతుంది. అక్కడ అక్కడ ఒక శిక్షణ జరుగుతుంది. ఆ వంట ఆ బెల్ కొట్టగానే వీడు ప్లేట్ అందుకొని లైన్లో నిలబడి పోయి ఇట్లా బిచ్చం అడుక్కోలేని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు మేడం. ఆ పరిపాలించే వాళ్ళలో మా వర్గాల వాళ్ళు ఉంటే మా వర్గాల పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలను ఎంత గొప్పగా తీర్చిదిద్దుకుంటారు మేడం. అందుకోసమే ఈ ప్రభుత్వం మారితే తప్ప, ఆ ప్రభుత్వంలో ఆ పాలక ఈ వర్గాల ప్రజలు పాలక పక్షం అయితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం కావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లలకు బిచ్చగాళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నారండి, బిచ్చగాళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితిని మా ప్రజలు గమనించాలి అన్న ఉద్దేశంతో మాకు బాగా ఆలోచన ఉంది దాని మీద, విద్యా వైద్యం మీద బాగా ఉండాలండి. నిజంగా అండి, విద్యా వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ఇవి ప్రైవేట్ ఆధీనంలో ఉన్నాయి. మద్యం అనేది ప్రైవేట్ ఆధీనంలో ఉండాలి, అది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, అంతే కదా? అవును, ప్రభుత్వం టెండర్లు వేస్తుంది మీరు మద్యం ఇంత అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తారు. మొన్ననే మద్యం పాలసీ వచ్చింది, కేసీఆర్ గారు ఏం చెప్తారు, 2000 మంది గ్రామ జనాభా ఉన్న చోట పాయింట్స్ ఉండాలని చెప్తారు. 2000 మంది గ్రామస్తులు ఉన్న చోట ఒక మంచి హాస్పిటల్ ట్యాంక్ ఉండొద్దా, మంచి రోడ్లు ఉండొద్దా, ఇవన్నీ ఉండొద్దా అండి? అక్కడ విచిత్రం ఏంటంటే మద్యపాన నియంత్రణ శాఖ అని ఉంటుంది మేడం, ఆబ్కారి శాఖ, మద్యపాన నియంత్రణ నియంత్రించడం కోసం ఆ శాఖ. కానీ జరుగుతున్న వ్యవహారం ఏంది, ఈ ఈ సీజన్లో మనం ఇన్ని కేసులు బీర్లు అమ్మాలి, ఈ సీజన్లో ఇన్ని కేసులు క్వార్టర్లు అమ్మాలి అని ఒక టార్గెట్ పెట్టి అమ్మకాలను పెంచడం, ఇది నియంత్రణ శాఖ ఎట్లయితుంది? ఇక్కడ కూడా కుట్రండి. మళ్ళా మంత్రివర్గంలో చాలా తెలివి కళ్ళు కదా ఈ అగ్రవర్ణాలను, ఈ మద్యం మద్యానికి సంబంధించి మంత్రివర్గం ఉండంటే ఒక బీసీఓను ఎస్సీఓను ఎస్టీఓను తీసుకొచ్చి దానికి మంత్రిని చేస్తారు. ఇంకా ప్రజలు తిడతారు కదా, ఈ తాగుడు మనువయ్యా అని చెప్పి పేదోళ్ళు తిడుతుంటారు కదా, ఆ తాగితే వానికి తాగని మనకెందుకు? రాబడి తెచ్చే పోస్టులు ఏమో మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తారు మంత్రుల్లో, ఖర్చు పెట్టే పోస్టులు ఏమో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మంత్రులు. సో ఇట్లా ఉంటుంది మేడం మా పరిస్థితి. మీరేమనుకుంటున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మేము ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్ మాకు క్లారిటీగా ఉందండి, ప్రజలను చైతన్యం చేయడమే. ప్రజలను చైతన్యం చేయడం, చైతన్యం చేసిన ప్రజలు ఎటు ఓటేయాలో నిర్ణయం తీసుకుంటాడు కదా. తను డబ్బు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా తను ఎటు ఓటేయాలి, ఏ ధర్మం కోసం వేయాలి, ఎటు వేస్తే నా పిల్లగాడి భవిష్యత్తు మారిపోతుంది. బడిలో స్లేట్ పట్టుకోవాల్సిన పిల్లగాడు ప్లేట్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా, మళ్ళీ ప్లేట్ పట్టుకోవాలంటే ఎవరు గెలవాలి? ఇవంతా ప్రజలకు అజ్ఞానం చెప్పే దిశలోనే మా ఫ్యూచర్ ఉంటుందండి. మీరు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా సార్? ఎందుకు కాదు మేడం, నేనేం అబద్ధం చెప్పి, అవిద్య మీరు చెప్పే పాయింట్ వాళ్ళకి అర్థమవుతుందా, లేదంటే మీరు చెప్పేది విని ఈ చెవిని విని ఆ చెవిని వదిలేసి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినట్టు మళ్ళీ మామూలు మాలో మా వర్గాల్లో కూడా మార్పు ప్రారంభమైంది, మా వర్గాలు కూడా కాస్త బుర్రబెట్టి ఆలోచించడం స్టార్ట్ చేసింది కాబట్టి ఆ మార్పు వస్తూ ఉంది. ఒకేసారి రాదండి, ఒకేసారి మార్పు రాదు. ఏమైనప్పటికీ మీరు అనుకున్నది కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటంటే మీ దాంట్లో అధికారం రావాలనుకోవడంలో తప్పలేదు, బట్ మీ వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనుకోవడం తప్పలేదు, బట్ అలాగే మిగతా ఎవరైతే వర్ణాలు కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా కొంచెం పట్టించుకునే స్థాయిలో ఆలోచిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆలోచిస్తాం. మేము అదే చెప్పినాం, అంటే మేము మాతో కలిసి బ్రతకడానికి వాతావరణం ఏర్పాటు చేయాలనుకుంటున్నామండి, వాళ్ళని తొక్కడానికో వాళ్ళని ఏదో చేయడానికి కాదు, వాళ్ళకు మాలాగే అందరం కలిసిమెలిసి ఈ భూమి మీద ఉన్న సంపదను కలిసి సమానంగా తిని సమానంగా జీవిద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మా లక్ష్యం క్లియర్ అండి. ఎస్, అది. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ తీన్మార్ మల్లన్న. మన ఐడ్రీమ్లో అంజలి గారితో నా ఇంటర్వ్యూని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఐడ్రీమ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. Meechirla Yadgiri Temple, MLA Kottapeta. For more videos,
ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.